had a name. Distance drives my heart insane. But I can't help it, cause I love you. But I can't help it, cause I love you. Sunset walks I never tried to match your eyes with the sky. Blue's been etched into my heart. Sew me up, keep me from falling apart. It seems I'm falling in love with you. It seems I'm falling in love with you. Cloud that says you are the one to the sun. I'll spend my life with you, on my knees thanking God for you. But I don't just love you. But I don't just love you. Every day I'll find a way to love you more than these words can say. To love you more than these words can say. To love you more than these words can say. This is my fellowship of Willem. Here is my mother, Dr. Dudansham. Here comes Jason Amarna. ఏకం కాని ఈ చరణం, ఏకం చేసిన మరణం, ఏకం కాని జననం. జననం అంటే పుట్టుక. మరణంతో కోరుకున్నాడు ఏకం కావాలి అని, అందుకని బ్రతికించాడు. కానీ కాలే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఆలోచిస్తే ఈ రోజున ఈ హైదరాబాద్ ప్రాంతం నుంచి మనం మాట్లాడుతున్న ప్రతి మాట ప్రపంచ దేశాలలో మేధావి ఉన్నవాడిని నిద్రపోకుండా చేస్తున్నది వాస్తవం. ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి, విదేశాల నుంచి కూడా నేను ఫోన్లో మాట్లాడుతున్నా కాబట్టి, చాటింగ్లు చేస్తున్నా కాబట్టి ఈ విషయాన్ని మీకు పక్కాగా చెప్పగలుగుతున్నా. మేధావి అన్నవాడు, అప్పటికే బైబిల్ పండితుడు అని చెప్పుకుంటున్న వాడు కూడా ఇలాంటి వేరియేషన్స్ బైబిల్లో ఇంకా మీరు చెప్పాలి అనే వాళ్ళ ఆత్మ ప్రోద్బలం నాకు నిజంగా ఒక ఔషధంలో పనిచేస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లారా, బైబిల్ అంతా ఒకటిగానే ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఎవరి చేతిలో పట్టుకున్నా అక్షరం అదేగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి భావం మాత్రం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటారు చెప్పండి, ఎందుకంటారు? ఎందుకంటారు? ఒక MBBS చదవాలంటే 5 సంవత్సరాలు చదవాలి. MBBSగా అంటే కుదరదు. ఇంటర్మీడియట్ చదవాలంటే 2 ఇయర్స్ చదవాలి. ఇంటర్గా ఉప్పులు ఊదిపారేంత అంటే కుదరదు. డిగ్రీ కదా 3 ఇయర్సే కదా అనుకుంటే కుదరదు. 3 సంవత్సరాలు, సంవత్సరానికి 363 రోజులు. నువ్వు వెయ్యి కోట్లు లెక్కేసుకుంటే ఇంచుమించుగా 1000 దినాలకు పైబడి నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు పాస్ అవుతావు ఎగ్జామ్లో, లేకపోతే కుదరదు. ఒక ముక్కులో చెప్పడానికి ఇది కథ కాదు. ఈ బ్రతుకు ముగిస్తే ఏమైపోద్దో నాకు తెలుసు కనుకనే అనేక వాక్యాల భావం నాకు తెలుసు కనుకనే బాధతో ప్రపంచానికి అందిస్తూ నాకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను. ఎప్పటికప్పుడే హృదయాన్ని నిండిన బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు నిజంగా దైవ సేవకుడు అయితే, సంఘంలో విశ్వాసుడు అయితే, కొన్ని శిష్యుడు అయితే, నేను చెప్తున్నట్టుగా నువ్వు రావాలి, నన్ను కొట్టాలి. కొట్టాలంటే ఎక్కడి నుంచి కాదు, అది అడిగితనం. ఫేస్ టు ఫేస్ మగాడి అయితే ప్రపంచానికి చెప్తున్నా,
80 దేశాలకు పైగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం. 4 గోడల మధ్య సన్నాసిలాగా మాట్లాడుతున్నాం. నాతో డీకోవర్ అంటే ఫేస్ టు ఫేస్ రావాలి. వెనకాల కుక్కలో ఎరిగిపోతే కుక్క వచ్చిన అవగాడు ఎవరైనా సరే దాన్ని రేకుతనం అంటారు. పచ్చి భాష మాట్లాడి తట్టుకోలేవు. యేసుక్రీస్తు వారు నవ్వుంచుకుని అన్నాడు, యేసుక్రీస్తు వారు అన్న మాట నిజంగా చచ్చిపోతావు. అందుకనే కొన్ని పదాలు నీకు మట్టపట్టాలి. కానీ ఈరోజు మీరు ఆలోచిస్తే విద్యాలయాల్లో ఆలోచించండి, స్కూల్ మీద ఆలోచించండి, ఎక్కడైనా ఆలోచించండి. సదువులమ్మ తల్లి పేరిట జ్ఞానాన్ని నేర్పుతున్నాడు, కానీ మాదక ద్రవ్యాలని అరికట్టలేకపోయాడు. బైబిల్లో లేదనా, దేవుడు చెప్పలేదనా? సంఘం అంటే అన్ని సంఘాలు కాదు, 12 దేవుడి మనసే. ఇది ఒక్కటే దేవుడి మన సంఘం. అది ఇక్కడ మాత్రమే సత్యబోధ. సన్నాసులు చాలా మంది ఎదురు నిలబడలేకపోతున్నారు. అది ఈరోజు పాస్టర్ అనబడి నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే నాకు దేవుడి దగ్గర ఎలా పొందుకోవాలో తెలుసు, దేవుడి దగ్గర ఎలాంటి వాక్యాన్ని స్వీకరించాలో కూడా తెలుసు నాకు, ఇంక్లూడింగ్ బ్లడ్ లో ప్రవహించేది వాక్యం. నేమైనా దేవుని పిల్లలు నువ్వు మాట్లాడుకొని, నువ్వు బయటకు నువ్వు మాట్లాడు. నేను చెబుతున్న వాక్య సారాంశాన్ని, నేను చెబుతున్న భావాన్ని మీరు మాట్లాడండి. ఈ తవలో చేసిన వల్ల కూడా కాదు, ఎందుకంటే తట్టుకోలేవు. పెట్టుకుంటే ప్రేమైన దేవుని పిల్లల ఏకం చేసిన మరణం వెనకాల కలిగిన ఈ జనం ఏంటో తెలియకపోతే, ఈ బ్రతుకు పరమార్థం తెలియకపోతే భూమి మీద బతకడం వేస్ట్, వేసుకుని చచ్చిపోవడం వేస్ట్. ఎన్ని స్కూళ్ళు ఉన్నా ఎందుకు ఆపట్లేదు జ్ఞానాన్ని? ఎంతమంది మేధావి టీచర్లు ఉన్నా ఎందుకు ఆపట్లేదు ఈ సత్యాన్ని? ప్రేమైన దేవుని పిల్లల, అందుకనే రేపటి రోజున మనం అందరం పనులు మానేసుకొని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, నీకు ఆ మనసే లేదు. ప్రేమైన దేవుని పిల్లరా, మాదక ద్రవ్యాల వినియోగంపై నా దేవుని పెడదామనుకున్నా, మరి ఓవరెత్తి మెట్లాడ ఈసారి పెడతా. నా దేవుని వివరణ ఎవరైనా చెప్పాడా? ఎవరైనా చెప్పాడు? సన్నాసం చెప్పాడండి. అది నేను చెబుతా అన్న మగాడు ఉంటే ఫేస్ టు ఫేస్ రావాలి. అది అంతేగాని ఒక్కలాగా ఎక్కడ 4 గోడల మధ్య సదురైన వారి మధ్య మాట్లాడకూడదు. సవ్వట్ట అంటే బైబిల్ దేవుడు. మాదక ద్రవ్యాలు వినియోగంపై నా దేవుడిని బైబిల్ వివరణ ఇస్తున్నప్పుడు, మాదక ద్రవ్యం ఎందుకు పుట్టిందో తెలియనప్పుడు అనేక కుటుంబాలు ఆగమైపోతుంటే సపట పడతావా? ఏమొచ్చింది సపట పడితే? ఏమొచ్చింది? ప్రేమ దేవుడి పిల్లలు, అందుకనే మనం పనులు మానేసుకొని నెలకొకసారి చేస్తున్నాం. నెలకు 2 ప్రయోగం చేస్తాను. 2 రోజులు నువ్వు పదార్థం దేవుడు రాగలవా? ట్రై చేయి, ట్రై చేద్దాం. వచ్చే నెల నుంచి, ఈ నెల నుంచి ప్రారంభిద్దాం. నెలకు 2 రోజులు మన కష్టాన్ని ఆపి దేవుడి కొరకు రాగలను అన్న దమ్మునోడు పనిచేయాలి. శాప అంటే అది. ఎందుకో తెలిసేది మాట్లాడుతుంది. ఏమన్నా దేవుడి పిల్లరా, కొద్దికాలం ఈ బ్రతుకు, మహా అయితే 50, కొన్ని 60, ఆ తర్వాత అరిగిపోయిన మనసుతో మోకాళ్ళతో ఎక్కలేక దిగలేక నువ్వు పడుతున్న వేదన చూసిన దేవుడు ఖచ్చితంగా తల ఉంచుతాడు నిన్ను కన్నందుకు. కనుకనే మాట్లాడుతున్నాను. ప్రేమైన దేవుని పిల్లరా, ఆ మరణ వెనకాల ఉద్దేశం మనకు అర్థం కాల. వాడికని తెలుసు తెంగరాయాలకి, వాడికని తెలుసు పాస్టర్ గారికి. యేసుక్రీస్తు వారి మరణ వెనకాల ఎంత గొప్ప విశేషం ఉన్నదో, ఆ 33 బ్రతుకు కాలంలో ఆయన ఎంత ఘోషణ రూపించిందో ఎవరికి తెలుసు? అంత బైబిలేనా? అందరూ ఒకటేనా? కేరళ ఆంధ్ర ఒకటేనా? ఏంటి అది? స్టేటే మరి, అది స్టేటే కదా. ప్రేమైన దేవుని, రాష్ట్రాలు ఒకట వచ్చిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు ఒకటి కాదు. కనుకనే అనేక మంది పిల్లలకు అవగాహన కల్పించాలని, అనేక మంది దేవుళ్ళు నిలబడాలని పౌరుషంతో, పౌరుషం ఎక్కడ ఇళ్ళల్లో పిల్లల మీద చూపించకూడదు, చూపించాలంటే నా దగ్గర చూపించాలి. అది ఎందుకంటే ఇంత ఘోరంగా కట్టిన ఎందుకు మాట్లాడుతుంటే, చాలామంది సన్నాసులకు ఇస్తున్న వార్నింగ్, 80 పైగా అప్లోడ్ చేస్తున్నాం ఈ రోజున, మనం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ రోజున. తెలుసా, ప్రశ్నిస్తే సమాధానం చెప్పే మగాడే కనపడలే ఇంతవరకు, తెలుసా మీకు? కనుకనే ఇన్ని అంశాలు మిమ్మల్ని పురుకొల్పాలని, ఆలోచింప చేయాలని, ఈ బ్రతుకు ముగిస్తే ఏమైపోద్దు నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నా. వినండి వినకపోండి మాకు పెద్దగా పట్టింపు లేదు. కనుక బైబిల్లో ప్రతి మాట ఎందుకు రాయబడిందో మనకు తెలియాలి. ఆ మాట వెనకాల ఉద్దేశం ఏంటో అర్థం కావాలి. ఈ బ్రతుకు పరమార్థం ఏంటో అర్థం అవ్వాలి. లేకపోతే కష్టపడి మన దేవుని పిల్లల, బ్రతుకే తెలియనప్పుడు, బ్రతుక విలువే తెలియనప్పుడు ఇలా బ్రతుకు అని చెప్పాలి అంటే ముందు తెలిసి ఉండాలి కదా.
తెలిసి ఉండాలి కదా. అలా తెలియలేదు కనుక నేను తెలియజెప్పాలని కొన్ని మాటలు ఈరోజు నన్ను మీకు అందించాలని కోరుకుంటున్నాను. ఆ మాటల భావాన్ని మనం ఆలోచించగలిగితే కీర్తనకారుడు దావీదు మహారాజు రాసిన ఒక మంచి మాట మనం ఆలోచిద్దాం. 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఎవరికి గుండె చెదిరింది? ఎవరికి గుండె చెదిరింది మీరు చెప్పండి. ఏమండి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్ ఎప్పుడైతే ప్రిపరేషన్లోకి నీ మైండ్కి అందిద్దో అప్పుడు వాడు గుండె వాడే ఉంటుంది కానీ తలంపులు మొత్తం చెదిరిపోతుంటాయి. గుండె నిబ్రత ఉండదు. కట్టాల్సింది కట్టలేదు, కట్టాల్సింది కట్టలేదు. ట్యాక్స్ కట్టాల్సింది కడితే హ్యాపీగా కాలు మీద కాలేసుకొని వచ్చే లెక్కలు చూపిస్తా. ఈరోజున ప్రభుత్వానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను తెలుసా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఈరోజున. నా దేవుడు, ఎందుకంటే కాలేజీ ఇది బైబిల్, దేవుడు మనసు బైబిల్ కాలేజీ. ఇక్కడ నుంచి చాలా ప్రయాణం చేయాల్సిన అవసరం చాలామంది మనకి. ముందే రిజిస్ట్రేషన్ చేయించాం ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు జరగవలసి ఉన్నది కనుకనే ఇక్కడ నుంచి ప్రారంభించాం. కాబట్టి ఇక పేదరికం నుండి పైకి వస్తే వాడికి పేదరికి విలువేటు తెలిసింది. మధ్యలో వచ్చిందనుకో సిరి ఏమైతే కళ్ళు నెత్తుకు వస్తాయి. అప్పుడు బతుకు విలువ తెలియదు, నోరు కంట్రోల్లో ఉండదు కనుకనే మనసు విఘలమైపోద్ది. కనుకనే ట్యాక్స్ కడితే నెమ్మదిగా ఉంటాడు. అందుకనే ప్రభుత్వం వారు ముందే యాడ్ ఇస్తుంటారు, పర్వాలేదు ఇంకా నెల పొడిగిస్తాడు, ఇంకా గడువిస్తూ ఉంటాడు. అయినా సరే కట్ల. ఈరోజు చాలామంది దగ్గర మీరు ఆలోచిస్తే మార్పిడి జరగని 500 కానీ 1000 కానీ కుప్పలు చెప్పనగా పడున్నాయి. బయటకు తీస్తే కేసు, లోపలుంటే మార్పిడి లేదు. ఏం చేయాలి, ఏం చేయాలి? అప్పుడప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు పట్టుకుంటూనే ఉన్నారు. చెదిరిపోయింది ఒక గుండె. ఇది మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, గుండె చెదిరిన వారిని అన్నాడు ఆయన. ఇప్పుడు ఏ విషయంలో గుండె చెదిరింది, ఏ విషయం చెదిరింది, ఏ విషయంలో గుండె చెదిరింది? వాక్యము రాలేదు నాయనా అని గుండె చెదిరిందా? నిలబడి చెప్పలేకపోతున్న సామి అని గుండె చెదిరిందా? నీ కొరకు ప్రతి రిఫరెన్స్లో భావం తెలియట్లేదు నాయనా అని గుండె చెదిరిందా? ఈ బ్రతుకు ముగిస్తే ఏమైపోద్ది అని గుండె చెదిరిందా? ప్రయాణిస్తున్న నాకు అనేక ప్రమాదాలు కంటి ముందు కనబడుతున్నా, నాకంటూ ఒకరోజు రాకపోతా, ఆ రోజు రాకుండా చూడు స్వామి అన్న ప్రార్థనలో గుడ్డ చెదురుతుందా? వాడి జరిగింది కాబట్టి గబగబ వెళ్ళి 100 ఫోన్ చేసి అప్పుడు పిలిపించి ఆన్ని ఎక్కిస్తున్నావు. నీకు జరిగితే ఏంటి పరిస్థితి? ఇదాకా రాలేదు కనుకనే సింపుల్గా అంబులెన్స్ ఎక్కించావు, ఇది ఆపిస్తే ఇన్ని ఎక్కించాల్సి వచ్చింది. నిజమే కదా, గుండె చెదిరిన వారిని ఆదరించి బాగు చేసేవాడు అన్నారా? ఎందుకంటే ఎవరికి గుండె చెదిరింది, ఏ గుండె చెదిరింది? వారి గాయములు. ఇక్కడ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను అన్నాడు, గాయము కట్టుతున్నాడు. అంటే గుండె చెదిరిన వాడికి గాయం అయిద్దా? అయిద్దా? అయిద్దండి. ఒకడు చెబుతూ ఉంటాడు, మా ఊళ్ళో మా నాన్నకి మాకు 3 పొలం ఉందన్న టన్నడు కాదు. అయితే ఏంట్రా, ఎక్కడుంది ఎందుకది? పండిద్దా? సాగు అవుద్దా? సారవంతమైనదా? సౌడు నేల ఉన్నది, రేగ నేల ఉన్నది, అనేక రకాల ఉప్పు నేల ఉన్నది. భూసార పరిస్థితి తెలియకోకుండా చెప్పినప్పుడు 3 3 కోట్లే అది తీసుకుంటే ఎక్కడ కొండమే ఉంది, ఎవడు కొంటాడు కానీ పండని పొలంలాగా ఉందేమో బతుకు ఆలోచించి. ఇప్పుడు పండాలంటే ఏం చేయాలి? మరి దున్నాలి. అప్పుడు భూమి ఏంట్రా గుర్రె పెట్ట దించుతున్న లోపల గాయం అవుతుంది అని ఏడుస్తుందా? నీ భూతల్లి, నీ తల్లి తెలుస్తుందా? తెలుస్తుందా? భూమి సంతోషపడుతుంది రా ఎదవా. భూమి దున్నుతుంటే సంతోషపడుతుంది. కవి రాశాడు భూమి అంట ఏడుస్తుందంట. ఎందుకే చిత్రా, పొలం బొగులుగా ఉన్న పొలాన్ని బాగు చేస్తున్నప్పుడు సంతోషపడాలి. పొలం బొగులే కదా మరి బయట బాగు చేసేవా ఎవడం? ఎవరు బాగు చేయాలి? దాని మీద స్టెబిలిటీ ఉన్నాడు బాగు చేయాలి. అంతెత్తు ఎక్కి పొలాన్ని బాగు చేసి పొలాన్ని దున్ని మెత్తగా చేసి నీళ్ళు కూడా తీసుకెళ్ళి పంట పండించి ప్రపంచానికి సవాలు విసరగలిగితే అది మంచిది. కానీ ఆడికి ఎవడు వెళ్తాడు, ఎవరు దున్నుతాడంటే ఏమి రామ్మండి? భూమి ఏడుస్తుందా? హర్షిస్తుందండి, సంతోషపడుతుంది. గొర్రు దిగుతుంటే సంతోషపడుతుంది,
సంతోషపడుతుంది మన దేవుని పిల్లలు. మనకు తెలియనివన్నీ తెలుసా మనకు లేదు. నీళ్లు లేక ఎండ ఎక్కువై పరిస్థితి భిన్నంగా తయారైనప్పుడు నెర్రిచ్చితే అప్పుడు చూడు వెళ్ళి పేపర్లో పడుతుంటుంది అన్నదాత క్షోభ అని. ఎందుకు దేవుడు ఇవ్వలేదు ఏంటది? వాన వేయదాగలడా? మేఘమదనాన్ని సంధించి వేల రూపాయలు ఖర్చు చేసి తేగలడా ఎవడైనా భూమి మీద మనిషి అన్నవాడు? నా తండ్రి వాళ్ళకి తేరగా వచ్చింది కాబట్టి మనం దున్నేస్తున్నాం. అది బ్రేక్ చేస్తే ఏం చేస్తే రిమణ దేవుని పిల్లడా? అంటే భూమికి గాయం అవ్వాలి. భూమికి గాయం అయితేనే పంట పండుతుంది. ఆ పంట నీకు ఉపయోగపడుతుంది, నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. 100 సంవత్సరాలకు పైబడి FCI గోడములు ఇప్పటికీ స్టాక్ ఉంది. ఎంత గాయపడిందో ఆలోచించారా? భూమి గాయపడ్డ భూమి నీకు సంతోషాన్ని ఇచ్చింది అన్నది నీకు తెలియకపోతే తల్లి గర్భంలో పెన్నగా రాలిపోతే బాగుండే కదా. ఏం కొడుతాడు వచ్చో భూమి మీదకి, ఏముంది పొడవడానికి? 66 పుస్తకాలు 3 కోట్ల చిల్లర అక్షరాలతో బైబిల్ అన్న మహాప్రతికు నీ ముందుకు వచ్చినప్పుడు ఆలోచించలేక సపట్లు కొట్టేసి 4 సొడ్డుపాట్లు పాడేసి మేరంటే ఏం కుదిరితే తట్టుకుంటవాలను నువ్వు? ఏమైనా దేవుని పిల్లాడా, ప్రపంచం ఈ రోజున తెలుసా కింద చెప్తున్నా, ఎవరికైనా దమ్ముంటే కామె పెట్టు నేనున్నా కొట్టేవాడిని ఒక్కడు రాడు ఒక్కడు. అందుకనే కదా ఇంత వేల రూపాయల ఖర్చుతో ఎందుకు చేస్తున్నాం ప్రేమ దేవుని పిల్ల? ఏ రోజైనా సంఘ పెద్దగా మీకు ఇవ్వమని అడిగామా? మీరు డబ్బు అవసరం లేదు, మీ కష్టానికి చాలు విశ్వాసం అనుకుంటున్నారు కనుక మీరు పరచకపోతే ఇంకొక రంగంలో చేస్తా యాడ్. నా దగ్గర చాలా ఉన్నాయి. మహాజ్ఞానంతో ముడిపడి ఉన్నది బ్రతుకు. నువ్వు ముందుకు రాకపోతే మరొక రకంగా యాడ్ చేస్తారు, తల్లడి వెళ్ళిపోతావు ప్రియమైన దేవుని పిల్ల. ఈ బ్రతుకులు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుందమ్మా. అందుకనే ప్రతి మాటలో భావాన్ని మీకు సురకగా అంటిస్తూ ఉంటాను. ఆ సురక వేసే ముందు నేనేసుకుంటా సురక, ఎందుకంటే నేను మిగిలాంటి ఉండే కదా, నాకు 2 కొమ్ములే లేవు కదా, నేను మామూలు మనిషిని, నేను మామూలు ఉండే కదా, నాకు బాగుంటుంది, నాకు క్షోభం ఉంటుంది, నాకు భయం ఉంటుంది, నాకు అన్నీ ఉంటాయి. కానీ ఒకటి ఉంటుంది నీకు లేనిది, అదే ధైర్యం. ప్రేమ దేవుని పిల్ల కనుక గాయపరచమన్నారు ఆయన. భూమికి గాయపడితేనే, భూమి దున్నబడితేనే పంట పొలం ఎలా పండిద్దో. వ్యవసాయం అన్న కన్న తండ్రి నీకు దున్నుతున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు 8వ అధ్యాయము యోహాను సువార్త. నా తండ్రి వ్యవసాయకుడు 15వ అధ్యాయం 15:1 నా తండ్రి వ్యవసాయకుడు నిజమైన దాక్షమని. నా తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయం చేస్తున్న వాడు కొర్రు దించాలన్న. దిగకపోతే పంట పండదు. దిగకపోతే పంట పడినప్పుడు వ్యవసాయం అంటే వ్యవసాయం కాదని, మన బ్రతుకని ఈ బ్రతుకు పండకపోతే దేవుడు బాధపడతాడని బాధపడ్డ దేవుడు గాయాన్ని చేయటం ప్రారంభించాడు. గాయం ఎవరు చేశారనుకుంటున్నారు? దేవుడు. పొలంలో ఎవడు దున్నాడు? నీ మీద ప్రేమతో నీకు చెప్పకుండగా ఎవడో వచ్చి నీళ్లు పెట్టి తెల్లారి పాటికల్లా దుక్కు దున్ని దమ్ము చేసి నారుమళ్ళు అక్కడక్కడ వేసి పేపర్ రాసి పెట్టి పోతాడా? నారేసుకుని నాటేసుకునని నువ్వే చేయాలి, నువ్వే చేసుకోవాలి. కనుక దేవుడు వ్యవసాయమైన ఈ బాడీని దున్నుతున్నాడు వాక్యం అనే కొర్రుతో. గాయం అవుతుంది, గాయమైన దేవుడు సంతోషపడుతున్నాడు. యేసుప్రభు వారి బ్రతుకులో ఏమన్నాడు ఆయన? 53వ కీర్తనలో యెహోవాకు నలగొట్టబడుతున్న శరీరం అంట యెహోవాకు ఇష్టమంట, లేకపోతే పొరగంట పండిద్ది మనకి ఎట్ట వచ్చేది? ఈ రోజున ఎలా ఏం తింటున్నాం? ఈ రోజున ద్రాక్ష రసం వండుతాం, రొట్టె అంటున్నాం. రొట్టె పండాలి అంటే పొలము దున్నబడాలి, చెట్టు కాయాలంటే దాని చుట్టూ కోతి తీయాలి. అయ్యయ్యో ప్రేమతో నాటుకున్న కోతి తీయొద్దంటే నీళ్ళెట్ట నిలుస్తే ఉప్పెట్టబడింది. కాబట్టి ఫలాలు ఎలా వస్తాయి? నీకు ప్రతిఫలం ఎలా కనపడుతుంది? కనుక ప్రతిదీ రావాలంటే కష్టపడాలి. నువ్వు బ్రతకాలి దేవుళ్ళు అంటే గాయపడాలి. మాట్లాడబోతారా బైబిల్లో? ఏబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము
ఆయన గాయపరిచి ఎవరు గాయపరుస్తున్నారు అంటే దేవుడు ఎక్కడైనా గాయపరుస్తాడండి? అసలు గాయపరిచేదే దేవుడు అండి. బాబు మనకి ఈ పాస్టర్ చెప్పలేదు. మనకి ఎప్పుడైతే గాయమైందో గాయమైందా అయితే ముందు ఎత్తరా ఆయన పరమవాడి మాకు తెలియదు. మరి గాయం చేస్తుంది ఆయనే అన్నాడు ఆయన, గాయం చేసేది నేనన్నాడు ఆయన, గాయం చేసేదే నేను. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఇదేమానందం అండి దేవుడికి. అసలు దేవుడు ఇట్లుండడండి, మనకు నేర్పలేదండి. దేవుడు అనగానే ఆపద మొక్కుల వాడు అంటే ఆపదలు మొక్కుకుంటే జల్లకాయ చేపల పిల్ల వరకు అన్నీ ఇస్తాడు. ఎవడబ్బు సొమ్మలు ఇస్తాడు రా నీకు, నువ్వు ఏమంతా దేవుడికి ఇస్తున్నావు ఇస్తాడు నీకు, ఏం ఉపయోగపడ్డావు? ఒక్కసారి ఇంటికి వెళ్ళి మంచం మీద అన్నం నిలబడుకుని ఆలోచించు. అన్నం నిలబడితే మనసంతా అదే ఉంటుంది. నేను బ్రతుకు కాలంలో బాప్టిస్ట్ తీసుకున్న తర్వాత ఏ రోజైనా నేను దేవుడికి ఎలా ఉపయోగపడుతున్నా అన్న రాయి. పాస్ మార్కులు కాదు కదా, అసలు మార్కులే కనపడం. ఇంకా ఎంత ఆత్మ విమర్శం చేసుకోవాలి కదా, ఆత్మ విమర్శం చేసుకోవాలి. మరి దేవుళ్ళకి వచ్చామంటే ఆత్మ విమర్శన. ఎగ్జామ్ రాస్తున్నామంటే మైండ్ సెట్ బాగుండాలి, లేకపోతే ఫెయిల్డ్. ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రయాణం చేస్తే ఎంత ప్రమాదమో తెలియాలి ప్రియమైన దేవుడిలారా. సాక సన్నాసనాయాలకి ఏం తెలుసు రా బైబుల్ చెప్పటం, వాడికేం తెలుసు, వాడికేం తెలుసు. బాగా తిరిగి బలిసి 3 మీటర్లు పొట్ట పెట్టాడు ముందుకి. దాంట్లో ఏమని తెలుసా, వాడి కలిపే వాడికి దాసుడు. వాడు కడుపుతూ చెప్పచ్చు వాడు ఎంత కడుపుకోగాడు అని. కనుక గాయపరిచేనాడు ఆయన, గాయపరిచి గాయమును కట్టును. గాయపరిచేది ఆయనే, కట్టేది కూడా. అసలు ఇదేం ఆనందం అండి, వావు దేవుడికి ఇదేం ఆనందం. దీని భావం మనకు తెలియలేదు కనుకనే ఈ ఆనందం అనుకుంటున్నాం. గాయపరచకపోతే పొలం పడనట్టుగా, గాయపరచకపోతే వ్యవసాయం చేస్తున్న దేవుడికి ఫలాలు ఇవ్వలేవు, ఫలాలు ఇవ్వలేవు. ఒకడు అంటాడు జాన్మోహన్ గారు, నేను దేవుడు నమ్మి 17 సంవత్సరాలు జాన్మేశ్వరి గారు 17 సంవత్సరాలు నాకు ఇంతవరకు ఏది నాకు తెలుసురా, నువ్వు ఆవిడ దేవుడు అని. ఇక నీకేమంటుంది ఇంకా క్రైస్తవుడు అంటేనే ప్రతి నిత్యం వేదన పడేవాడు, బాధపడేవాడు. బాధ లేకుండా బయలుదేరా చెబుతాడు రామ, అలా చెప్తున్నాడు. ఏమండి ఎంతమంది ఉన్నాడు మీరు చెప్పండి కదా, అమ్మ దేవుడు నమ్మకమ్మ అన్ని పోత ఏం పోతే ప్రాణం పడి పద్దా పోతే ఎందుకంటే అది కూడా చెప్పాలి. మరి దేవుడు నమ్ముకుంటే అన్ని పోతే అన్నప్పుడు ప్రాణం కూడా పోతుంది అని చెప్పాలి. ప్రాణం పోతుంది చెప్పడానికి మరి అన్ని పోతాయి కదా, అన్నిట్లో ప్రాణం లేదా? వాక్య భావాలు తెలియక తమ స్వకీయ దురాశకి వాక్యాన్ని మనసుకున్నటువంటి అనేక మంది జనాంగం ఎప్పుడో బయలుదేరారండి. బాబు బయలుదేరారు కదా వాళ్ళు. 2 తిమోతి 2:4 మీరు చూడండి ఉందో లేదా మాట సమయమందు అసమయమందు వ్యాసపడు జనులు హితబోధను సహింపక. హితబోధను హిత అనగా ఫుట్నోట్ల కింద ఏమని ఉన్నాయి అంటే ఆరోగ్యకరమైన. హిత అంటే ఆరోగ్యం. జనులు హితకరమైన బోధన సహింపక, దురచెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్లే వాళ్ళు పూజ చేసుకుంటారంటండి. తెలుసు అనుకూలమైన బోధకుడు అనుకూలంగా ఉండటానికి ఇది బోధ. బోధ ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది మన జీవితంలో, ఇది మందు లాంటిది మన జీవితాలకి. నిత్యము ఉన్న గాయానికి మానని మందు, మాన్పే మందు ఈ వాక్యం. స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులను వారే పోగు చేసుకుంటారు. పోగు చేసుకుంటారంట, ఈడైతే మాకు బాగా బాగుంటుంది, ఈడైతే మాకు బాగా చెప్తాడు. ఇంకా పొలం ఏం పండిద్దిరా, పొలం ఏం పండిద్ది. కానీ MBBS 5 సంవత్సరాలు చదివితే కానీ పాస్ అవ్వడండి. ఇప్పుడు రాసేస్తా అంటే ఎట్లా అండి, ఒక్క మొక్కలు అయిపోతుందంటారు చెప్పగలవా పోయి ఒక మొక్కలు. యేసుక్రీస్తు వారి జీవితం ఏముందండి, జననం మరణం సమాధి సారిపోవటం పునరుద్ధానం ఇంతే అయిపోయింది, అయిపోయిందా అంతే.
ఒక ముక్కలు అయిపోయిందా? ఇది చెప్పాలంటే ఈ జీవితం చాలు. ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకుని వచ్చి చెప్పాలి అంటే బ్రతుకే చాలు. కనుకనే మొన్న ఆదివారం మీకు ఒకటి పరిచయం చేశాను, బైబిల్ మహాదేవ పండుగలు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మోషే గారికి వెళ్ళాడు, యేసు గారికి వెళ్ళాడు. ఇక బైబిల్ ప్రొఫెసర్ అందరికి వెళ్తారు. ఎందుకు? ఒక విషయాన్ని తీసుకొని దాని చుట్టూ మాట్లాడుతూ రావా. టీచరు ఒక సబ్జెక్ట్ని చెప్తున్నప్పుడు, మ్యాథ్స్ చెప్తున్నప్పుడు అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు మహాతల్లి. ఎందుకు? దానికి ఆన్సర్కి రావాలి. ఏ ప్లస్ మీ ఆల్ స్క్వేర్, ఏ మైనస్ మీ ఆల్ క్యూబ్, ఇప్పుడు చెప్పాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ మీ టూ ఏబి ఓ, ఇంత ఉంటుంది సూత్రం. ఈ సూత్రం వస్తే లెక్క రన్ అవ్వాలి, శేషము కనిపించాలి. సూత్రం చేసినంత మాత్రం మళ్ళీ లెక్క శేషం వచ్చినట్టు కరెక్ట్ తప్పు కరెక్ట్ కాదు. మళ్ళా తెలుసా, చేసే పద్ధతి కూడా తెలిసి ఉండాలి. బ్రాకెట్ తర్వాత హోల్ క్యూబ్ ఉందంటే దీన్ని మూడు భాగాలుగా విభజించి వెళ్ళాలంటే ఎక్కడ మైనస్ వస్తుందో, ఎక్కడ ప్లస్ వస్తుందో, ఎక్కడ ఏమొస్తుందో, దాని పక్కన ఎక్కడ వడిచేదని ఆన్సర్ టచ్ అవ్వాలో తెలిసి ఉండాలి. సూత్రం తెలిసిన దాన్ని సూత్రప్రాయంగా లాగటం మాత్రం తెలియకపోతే. కనుకనే మనవలు ఒక్క ముక్కతో జీవితాన్ని ఆగేసుకున్నారు, పాడు చేసుకున్నారు. ఏమైనా దేవుని పిల్ల గాయపరిచి అన్నాడు ఆయన. గాయపరిచిన దేవుడు నా తండ్రి అయిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు ఏముని గాయపరిచింది ఎవరు చెప్పండి? దేవా, దేవుడు చెప్పాడు. మొత్తం నేను ఇస్తున్న పర్మిషన్, గాయానికి పర్మిషన్ నేనిచ్చా. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నువ్వు గాయపడ్డావంటే ఉపయోగపడతావు అని అవుతుంది, ఉపయోగపడ్డావు అని అవుతాం. గాయం లేనివాడు గాయం జీవించలేడు దేవుని దేవుడుగా. కనుక గాయపరిచి గాయమును కట్టును, గాయమును కట్టును. గాయపరిస్తే ఆయన ఏంటో అర్థం అవుతుంది, గాయాన్ని కడితే ఆయన ప్రేమ ఏంటో కూడా. మనం ఏమంటాం, గాయపరచడం ఎందుకు, కట్టడం ఎందుకు? అటువంటి పోలా నీకేం తెలుసు? పొలం అంటే వచ్చి 10 ఎకరాల పొలాన్ని ఎవడు దున్నమన్నాడు? గొర్రె పెట్టి ఎవడు దున్నమన్నాడు? డ్రైవర్ పెట్టి ఎవడు కట్టమన్నాడు? నీళ్ళు ఎవడు రేయనక పగలనక తిండి తిప్పలు మాని నీళ్లు పెట్టి దాన్ని నానబెట్టి ట్రాక్టర్ దించి వేటర్నర కూడు లోపలక దించి గుళ్ళ చేసి ఎక్కడో ఉన్న నారు తీసుకొచ్చి మోసుకుంటూ పెక్కలు అరిగిపోతాయి, పుండు పడిపోతాయి. అయినా సరే 3 నెలల పాటు కంటి మీద కుండికేయక ఇదో నేను రేపటి రావచ్చు నాన్న. పంట చేతికి వచ్చిన క్షణం నుంచి గుండెలో దడాడుతుంది, గుండె చెదురుతుంది. పంట ఇంటికి రాకపోతే గుండె చెదురుతుంది. కాగితం కొడుకడా ఏంటి నాకేంటని తుఫాన్ వచ్చింది నీ సోమేతనానికి. అప్పుడేం చెప్తాను, తెప్ప తేలుంటుంది పండిన పంట, నేల రాలిపోతుంటుంది. చేతికి వచ్చిన కొడుకు నేల రాలితే ఒక తల్లికి ఎంత క్షోభం మిగిలిద్దో, చేతికి వచ్చిన పంట ఇంటికి చేరకపోతే ఒక రైతుకి ఎంత క్షోభం మిగిలిద్దో. సత్యవాక్యం స్వీకరించక బ్రతకని వాడి పట్ల కూడా దేవుడు అదే క్షోభం అనుభవిస్తున్నారు. ఏమనుకుంటున్నారు మన దేవుని పిల్లల వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? గాయపరిచి గాయమును కట్టును, కడుతున్నాడు ఆయన గాయము చేయను, ఆయన చేతులే గాయం చేసిన చేతులతోనే స్వస్థ స్వస్థ స్వస్థ. కాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ కుట్రుడికి మళ్ళీ చేతులు తెస్తుంటాడు. ఆపరేషన్ చేసిన ఆయనే ఎంత పుండు పడితే ఇంత చేస్తాడు. ఎందుకు? విషయం ఏమన్నా పాకిందేమో, పుండు ఎంతే కదా. అప్పుడప్పుడు మార్కెట్లో నైట్ పూట కూరగాయలు కొంటుంటాం చెప్పుకున్నాం, ఎందుకంటే మన అది అదే టైం కాబట్టి, పని పోయించడానికి ఆ టైం అయింది కాబట్టి పుచ్చు ఎంతే ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళి కత్తి పెట్టి కోస్తే ఎంత ఉంటుంది. దొంగ సచ్చిన మోసం తీసేసాడు, వాడు మోసం చేయరా. నీకు అంతగా ఆత్రత ఉంటే పట్ట పడవ కొనాలి వాడు అంటే, వాడు అలాగే అనుకుంటాడు వాడు అంతే. నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే పట్టపగలు కొనాలి. సేకట్లో వెళ్తావు, కొంటావు, కత్తి పెడతావు, తెగితే అప్పుడు తిడతావు. ఏ లాభం వింటాడా? వింటారా? టమాటా అంటుందా గాయపరిచేవాడునని ఆ కులు తీసుకుని తినరా అంటుంది. నా చేత ఇంకో భక్తి ఇలా కట్ చేసి కూరలు వేసుకుంటాం. ఎంత ఇన్ఫెక్షన్, అతిసారం, ఎంత ప్రాబ్లం. మళ్ళీ డాక్టర్ డబ్బులు పెట్టాలి. ఇలా టమాటా 70, డాక్టర్ గారు ఇంజెక్షన్కి 70. అదే పాట పూట వెళ్ళామనుకో 70 తాగిపోయేది నీ బ్రతుకు. తప్పు జరుగుతుంది బ్రతుకులో అయినా తెలుసుకోలేకపోయాడు మనసు. ఆయన అంటున్నాడు గాయమును చేయను, ఆయన చేతులే
గాయపరుస్తున్నాను, గాయాన్ని కడుతున్నాను, నా చేతులు స్వస్థపరుస్తున్నాయి. స్వస్థపరిస్తే కెపాసిటీ నాకే ఉందన్నాడండి ఆయన. ఎవరైతే కార్యత వాడికి ఉన్నది. అందుకనే మేధావుడు బైబిల్ ప్రవక్తలు మాట్లాడుతూ ముద్దులు ఎక్కలేని ముద్దులు పెడతాడంట. ఎవరు పెడతాడు లెక్కలేని ముద్దులు పెడతాడు? మేలు కోరి గాయం చేసేది ఎవరు? స్నేహితుడు. నీకు గాయమైందంటే వాడు స్నేహితుడు, గాయం అవుతుందంటే వాడు స్నేహితుడు. ఎక్కడో ఉన్నది చిన్నది, దాన్ని తీయాలి అంటే అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు కనుక దేవుడు మాట నేను తీస్తానడు ఆయన. కనుక తీస్తున్నప్పుడు ఏడం ముళ్ళు ఉంటే ఏడు తీస్తున్నాడు అంటారు స్వాము అనుకో మాట, తీయకపోతే కష్టం అన్న. కనుక దేవుడు ఇంత జాగ్రత్త చెప్పాడు, ఆయన మానవ ఉద్దేశం నాకు తెలియాలి. కనుక చెదిరావా? దేవుడి కొరకు చెదురుకుండా గాయపడ్డావా? దేవుడి కొరకు పడు. ఆయన గాయం చేసావంటే పంట కోసమేమో, పంట కోసమేమో. ఆ పంట ఎంత కావాలో అంత ఇస్తాను ఆయన. ఎకరం ఎంత ఇవ్వాలి? ఒక రైతు టార్గెట్ ఎంత? 40 బస్తాలు. 3 బస్తాలు పడింది అనుకో, ఏళ్ళమ్మండి. చాలాసార్లు మనోడు ఒంగోలు ప్రాంతంలో వేస్తుంటారు, మెట్ట ఎక్కువ ఉంటుంది అక్కడ, అక్కడ కంది ఎక్కువ వేస్తుంటారు, పత్తి ఎక్కువ వేస్తుంటారు. ఒకసారి వర్షం పడితే చాలు, పక్ష రోజుల పాటు వాన లేకపోయినా పర్వాలేదు. చూస్తుంటారు ఊరికి ఆకాశం వైపు మేఘాల వైపు, వత్తదారాదా. అంతేగాని దేవా ఒక్కసారి పంపించలేని ఆ నడి పొలములో కూర్చొని మోకరించాడా వాడు? పోయి అయ్యగారు చెప్తాడా? చెప్తాడండి ఇలాంటివి చెప్పరండి. కనుక ఆ చుక్క పడితే ఆ పంట పండుద్ది, లేకపోతే పండదు. ఆ చుక్క ఇచ్చేది ఎవడం? నా దేవుడు ఇవ్వాలి. కనుక ఇవన్నీ మర్చిపోతాడు మనిషి. ఎందుకంటే మనిషికి ఉన్న మాయారోగం ఏంటంటే గజిని, అంటే వాడికన్నా గుర్తుండదు పాపం పాపడు. ఒకసారి మనకు అసలు గుర్తుండదండి. గుర్తుండాలి కనుకనే, జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి కనుకనే, నల్లగా కొట్టి తుండపడ్డ శరీరాన్ని సంఘంలో రొట్టెగా ద్రాక్షరసంగా ఇచ్చారండి యేసుప్రభు వారు. దున్నబడింది ఆ శరీరం, మీరు విన్నారు యేసు గిన్నెలో ఏముంది? శరీరం వచ్చిందంటే మీకు చెప్పాను అప్పుడు ఎలా అవుతుంది. అట్లా అనుకో మాట్లాడి దాన్ని వెనకాల ఒక రైతు కష్టాన్ని చూడాలి మీరు తెలుసా. ఆదివారం గబగబ ఇలా వేసి ఇలా మొత్తం విసికేసి ఇలా విసికేసి వచ్చి ఇలా ఇరిసేసింది కాదు అప్పుడు. ఇది వచ్చిందంటే దాని వెనకాల ఆ రైతు ఎంత కష్టపడడం మీరు ఆలోచించాలి. ఆయన రైతు అంటున్నాడు, మరి ఆయన రైతు అంటున్నాడు కదా, ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు వారి శరీరం ఎలా అప్పుడమైంది చెప్పాను కదా, తాడు మీద యేసుక్రీస్తు వారిని పండబెట్టి ఇప్పుడు నువ్వే ఆయన నీ శరీరం నాకు కావాలని పండబెట్టు, ఇప్పుడు ఎక్కించు బోలింగ్ని. పచ్చడైపోయిన శరీరాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఈ భావం నీకు అర్థమై సావలా? ఎందుకంటే నీకు గోడోరట్లో కూడా షుగర్ వేయాలి, మరి లేకపోతే బెల్లం వేయాలి, తినేలా తినవు. అది తిని మారాలు వచ్చి పోతాం, దరిద్రం అయిపోయింది సంఘటన. ప్రేమ దేవుని పిల్లరా, ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? రోజు ఆకలి అవుతున్నారా మీకు? ఇప్పుడు తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం, మళ్ళీ ఒక్కోసారి హెల్తీగా ఉంటే నిద్రలో లేచిపోయి తింటాం. ఇన్నిసార్లు ఆకలి అవుతుంది కడుపుకి. మరి యేసుక్రీస్తు వారి శరీరం 4 ఆదివారం నెలలో వచ్చినప్పుడు 4 ఆదివారం నీకేం మాయరాన్ని పుట్టిందిరా, అంటే రొట్టె ఖర్చు ఎక్కువైందనా, ద్రాక్షరసం బాటిల్ దొరకవనా, వాటికి డబ్బులు పెట్టాలనా, సంఘం డబ్బులు ఖర్చు అవుతాయనా? ఎప్పుడు ఉడుకుంటప్పుడు ఇవ్వాలి కదా. మళ్ళీ ఇది ఒక మళ్ళీ విందు ఏంటిది, ఏ విందు తిరిగి ఒక పేరు, మళ్ళీ అన్నం పెట్టడానికి ఏ పేరు ఉంటుందా, అన్నం పెట్టడానికి ఏ పేరు ఉండదు. యేసు శరీరం పెట్టేదానికి ఏ పేరు పెట్టావు? ప్రేమ. అందుకే ప్రేమ కనపడలేదు నాకైతే, విషం కనపడుతున్నారు నాయన. జ్ఞాపకాల్లో యేసు శరీరం నీకు అర్థం కాలా? కనుక నేను గాయం చేశాను, మాన్పాను, నా చేతులు స్వస్థపరిచాయి, పంట ఇంటికి రాబోతుంది, నా శరీరాన్ని గుర్తుపెట్టుకొని మర్చిపోతావు అన్నాడైనా. గంటసేపే ఉంటుంది, వైరవారం ఏం చేస్తాం వాక్యం అంటే ఎత్తుకోవాలి, తడుక్కోవాలి. ఇప్పుడు నిలబడి పరిమిషన్ మాట్లాడదామంటే మొత్తం సేవట్లేదా? అంటే ఏం నిండుంది హార్ట్లో, ఏం నిండుంది హార్ట్లో? గాయపరిచాడని, ఆ గాయపరిచింది నా కొరకేనని, నా మంచి కొరకేనని, నా బాగు కొరకేనని చెప్పలేకపోయిందండి సమాజానికి. ఏమైనా దేవుని పిల్లలు, అందుకని మనం గాయపరుస్తూ ఉంటాం, అందుకని కడుతూ ఉంటాం, అందుకని ఎక్కువ ధ్యానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎంత దున్నితే అంత పంట, ఎంత దున్నితే అంత పంట.
ఎకరం పండవలసి 40 బస్తాలు, కనీసం 35 అయినా పండాలి. పాస్ మార్క్ లోపల ఏ 20 పడిన లాసే 30 పడిన అక్కడికక్కడికే. కష్టం అంతా నేలపాలైపోయింది. కన్నీటి మీద రైతుకి మిగిలిపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న కన్నతండ్రికి ఏం మిగిలింది? మన జీవితంలో ఏం మిగిలింది? కానీ ఈరోజున నేను ఇంచుమించుగా 130 పాటలు రాశానండి. వెళ్తూ వెళ్తూ బైక్ అయి పాట రాస్తూ ఉంటాను. మన బ్రదర్ అంటారు, దేవునికి ఎప్పుడప్పుడు రాసిస్తామంటాడు. అంటే ఏం ప్రవహిస్తుంది, ఏం ప్రవహిస్తుంది అండి, ఏం ప్రవహిస్తుంది చెప్పండి. ఇప్పుడు నువ్వు రాయి ఒక పాట, రాయి ఒక్క పాట రాయలేవు, ఒక్క పాట గట్టిగా వాక్యానుసారంగా పాడలేవు. బండారు మళ్ళీ పక్కకు పాట రాస్తూ ఉంటారు. వెళ్తూ వెళ్తూ వాక్యం చెప్పుకుంటూ మనసుకు వెళ్తూ ఉంటారు. అంటే తలంపుల్లో ప్రవహించేది వాక్యమే తప్ప చెడు కనపడుతుంది. అది ఎక్కడున్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, మరెక్కడున్నా 95% వాక్యమే రెండవసి ఉంటుంది. అందుకే ఇంత జ్ఞానాన్ని ముందుకు తీసుకొస్తున్నా. ఏదో చెప్తే వింటారులేండి, వినరా? నేను వింటారు. ఎందుకు వింటారు? కాకమ్మ కాలం చెప్పమంటే అవో బాహుబలి పద్యాలు చెప్తా, చెప్పలేరా? అత్తగారి తల్లి గొడవ పార్ట్ 2 బాహుబలి, ఇప్పుడు మామగారు గొడవ పార్ట్ 3 అయిపోయింది. సేనాధిపతికి హీరోకి గొడవ పార్ట్ 4, సైనికులకి అసైనికులకి గొడవ పార్ట్ 5. ఎన్ని కథలైనా చెప్పచ్చు, అంత లేదు. మరి ఈ మాదక ద్రవ్యాలు వినియోగానికి అంతం ఎక్కడుంది, పునాది ఎక్కడుంది? దేవుడు చెప్పండి ఏంటి, సంఘంలో సన్నాసం చెప్పండి ఏంటి, చెప్పండి. పిల్లలు దేవుడు మీకు ఒక్కరికి చెప్పట్లే కదా, 80 కంట్రీ 80. ఈరోజు అనుకోమంటే 68,000 ఫాలోవర్స్ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా. తెలుసా, నాతో మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది. నాతో స్నేహం చేసి ప్రేరణ చేస్తే అర్థమవుతుంది. ఏమర్థమైతే సోలిగారు స్నేహం చెప్పి ఏమర్థమవుతుంది, ఏమర్థమైంది మీరు చెప్పండి. కనుక మర్చిపోతాం ఫై, కనుక మర్చిపోకుండా ఉండటం కొరకు తన శరీరాన్ని దేవుడు బుల్లబలిసి గాయం చేసి ఫలించిన శరీరాన్ని రొట్టె కానీ ముందుకు తీసుకొచ్చి పెడితే తుంచుకోవడం కూడా రాలేదండి మనకి. ఒకటో ఒకరుంది, కమింగ్ 11వ అధ్యాయము 23-24 వచ్చిన ప్రియమైన దేవుని పిల్లారా, నేను మీకు అప్పగించా. అప్పగించడం అర్థమైంది, మీ మీద నమ్మకంతో పెట్టేశాంకా, నమ్మకంతో పెట్టేశా. చాలా మంది ఇప్పుడు మీరు చూడండి, డబ్బులు తప్పించుకోవడం కొరకు బినామీలు పెడుతూ ఉంటారు. వాడు ఎంత నమ్మకస్తుందంటే వాడు ప్రాణమైన చెప్పడండి బాబు, ఎక్కడే ఉంటాం. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎంతమంది బినామీస్ తెలుసా మీకు? లెక్కలేనండి బాబు. అసలు చెప్పరు, నువ్వు తింటావా, తిను, ఉంటావా, ఉండు, నీదే, కాకపోతే నాది. ఎంత మంచి మాట, లోకానుసారమైన ఆలోచన తీసుకుంటాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను మీకు అప్పగించాను ప్రభు వల్ల. ఏం అప్పగించాడు పోదు కానీ అప్పగించాడు అంటున్నాడు. వార్త అపోస్తలుగా ఉండుటకు పిలవబడ్డా నేను. రాజ్యసభను పట్టుకున్నా, గమాలియేలు పాదాల దగ్గర నిష్ణాతుంది ధర్మశాస్త్రంలో. ప్రభు దయతో దమస్కు మార్గ మధ్యాహ్న నాకు దేవుడు అప్పగించిన బాధ్యత సత్య సువార్త. అది మీకు అప్పగిస్తున్నా, మీకు అప్పగిస్తున్నా, అది మీకు అప్పగిస్తున్నా. ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని బీరిచి అన్నాడైనా. ఆ 11 ఎందుకు రాశాడు చెప్పండి? విరవటం, గాయం, శాపని తెరవండి కొని బతుకున్న శాపని బాగున్నవే నువ్వు ఎట్టగా తినేదని చెప్పేసి ముందే ఇట్లా ఇవ్వండి, తన ఫీలింగ్ చూసుకుని ఇవ్వండి. అది కంటి వెంట నీళ్ళు వస్తుంటాయి. ఒక చేప ఏడుస్తుంది, ఒక చేప ఏడుస్తుంది అన్న దేవుని పిల్లల. కొన్ని కోడిని కోయండి, కోడిని కోసినాక తలకాయ పడుకుని ఏదో చూసావు, నువ్వు బలిసిందని చూసావే తప్ప తన కంటి వెంట డ్రాప్స్ పడుతుంటాయి, రక్తంతో మిక్స్ అయి పడుతుంటాయి, దాని కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. కోడి తలకాయ పట్టుకుని కొయటమే కానీ దాన్ని ఏ రోజు చూడమండి. నిజంగా మనిషి అంత ఉత్కృష్టుడు ప్రపంచం లేడండి. అబ్జర్వేషన్ లేని బ్రతకడు ఇదంతా, దేన్ని అబ్జర్వేషన్ చేయడు. చివరికి వాడు బ్రతుకుని వాడు కూడా అబ్జర్వేషన్ చేసుకోలేడు. ఇంకా ఎవడు బాగు చేస్తానండి, ఎవడు బాగు చేస్తాడు చెప్పండి, ఎవడు బాగు చేస్తాడు? ఒక ప్రాణాన్ని వదిలే ముందు నీళ్లు రక్తము కలిపి ఆ కోడి చెబుతుందండి, శవాబు నేను నీ కొరకే రా అని. అది ఏడుస్తుంది,
సంతోషంతో ఇంతకాలం బ్రతికిన నేను ఆనంద బాష్పడుతున్నది. నీ కుమారుడు కొరకు బలైపోతున్నానయ్యా. రక్తం, ఆ రక్తాన్ని చూస్తే గుర్తు రావాలి నీకు. దాంట్లో ఏ కల్మషం లేదు, దాంట్లో ఏ రోగం లేదు. ఈ రెండు కలిపి నీకు అందించిందంటే ఆ కోడి బ్రతుకుని మనకు అర్థం కాదు. దాని మెదడెంతరా నీకులాగా? ఎంత లేదు. దానికి ఎంత ఉంది? ఎంత ఉంది? ఎంతున్న మెదడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఎంతున్న మెదడు ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలి? ఆలోచిస్తామండి మనం. అస్సలుగా నిజంగా మనిషిగా పుట్టడం కంటే పిండంగా రాలిపోతే బాగుండదు. చాలా సౌలభ్యంగా నేను ఎందుకంటే ఇన్ని వాక్యాలు చెప్పడానికి ఆయుష్కాలం చాలదేమో, బ్రతుకు చాలదేమో. ఒక్క ముక్కలు బైబిల్ గారి గట్టి చదివితే కేరళకు వచ్చేద్దే అయిపోయిందా? అయిపోయింది, అయిపోయింది. మరి కాదు కనుక అప్పగించితే అన్నాడు ఆయన. అప్పగించితని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఎత్తుకొని ఇప్పుడు నువ్వు చూడు, నిజంగా నువ్వు శిష్యుడు అయితే సంఘంలో యేసుని ప్రేమించేవాడు అయితే ఈ పదాన్ని నువ్వు విజువల్ ఎఫెక్ట్లో చూడు, విజువల్ ఎఫెక్ట్లో చూడు. ఎత్తుకొని అన్నాడు ఆయన. ఎత్తుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేసి దాన్ని విరిచి ఇప్పుడు యేసుప్రభు వారిని ఎత్తుకొని బ్రతుకొని ఇరిచే. ఇప్పుడు నీ శరీరంలో స్వస్థత ఉన్నది, నీ రక్తంలో స్వస్థత ఉన్నది, అందుకే ఇరుస్తున్నా అని ఇరు. ఇరును ఇరగలవడు ఏమైనా దేవుని పిల్లగా ఎత్తుకొని అన్నాడండి. ఎత్తుకొని విరిచి ఇలా ఎత్తుకొని ప్రార్థన చేసి విరిచినటువంటి మాట సార్, ఇది మీ కొరకన్నా శరీరం అన్నప్పుడు ఏడ్చారండి వాళ్ళు. ప్రభు ఇంత ఇంతగా ఎందుకు నేర్పాలనుకుంటా ప్రభు మాకు వాక్యం అంటే పరలోకి రావాలి రా. నువ్వు నిన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు పరలోకి రావాలి. నిన్ను ప్రేమించావు కాబట్టి పరలోకి కొరక నీ కొడుకు విరవబడుతున్నాను. ఎంత గొప్ప మంచి మాట, ఎంత గొప్ప మంచి మాట. విరిచి మన అయ్యగారు ఏం చేస్తాడు? అమ్మా జనములో ఒకసారి పిల్లలు అయిపోయి బొవ్వగాడికి విరవటం తప్ప అంతే తెలుసు. అది 95% సంఘ కాపులు తింటానికే పుట్టారు. ఇలాంటి వాళ్ళని ఏది పారేయాలి తెలుసా? ప్రణాళిక మొత్తం రిఫర్సల్ చేస్తున్నా. తట్టుకునేవాడు ఇంకా భూమి మీద ఉండకూడదు. అది మంట మామూలుగా పుట్టదు. ఇంకా ప్రతిదీ కూడా దేవుళ్ళు పెట్టి అడుగుతూ ముందుకు సాగుతున్నా. లేచిన రోజున మందిరం విరవటం మామూలుగా ఎరవనం. ఉరేసి తెచ్చిపోవాలి ఒక్కొక్కడు బయట. ఏమనుకుంటున్నారు ప్రేమైన దేవుని పిల్ల? ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నా శరీరాన్ని మీ కొరకు ఇరుస్తున్నా. నువ్వు బాగుండాలండి, ఇరుస్తున్నా అని మాట్లాడుతూ నన్ను జ్ఞాపకము చేసుకోండి. దీనిని చేయండి, జ్ఞాపకము చేసుకోండి. జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడు చేసుకుంటాం? చచ్చినప్పుడు బిల్లమే పడి ఆడటం కాదు. సంవత్సరంగా బాగా చేస్తాం. ఎప్పుడు? సంవత్సరం ఒక్కరో చేస్తాం, తర్వాత 2 సంవత్సరం అసలు ఊసే ఉండదు. 3 సంవత్సరం వస్తే దాని ఊసే ఓహోలో కనబడదు. 5 ఏళ్ళు గడిస్తే ఏంటో అర్థం కాదు, 10 ఏళ్ళు గడిస్తే పోనేరా అంటుంది. మరి 1 సంవత్సరం బాగా చేసాం లవ్వా. జనాలు చూసే ప్రేమ ఎప్పుడు ప్రపంచానికి పరిచయం చేయకూడదు. జనానికి కనబడిన ప్రేమ అంటూ ఒకటి ఉంటుంది, అది నిలబడింది, అది పరిచయం చేయి. నాకు సచివాల దగ్గర ఏదైతే భయ పాపం వచ్చింది. బతుకున్నప్పుడు ఎక్కడ అన్నం కూడా పెట్టిన పాపాలు బోధనుకో చూసిన సోర్రు అన్నం పెట్టరు ఏముండదు. కానీ సచ్చినాక మరి ఆడించి వచ్చి పడింది సచివాలకి ప్రేమ. ఇలా బాత్తూ ఉంటారు. అది లేకపోతే చెప్తారు. ఇప్పుడు చెప్పండి మీరు లేకపోతే చెప్తారు. ఇది చచ్చిపోతారు ముందు. ఎందుకు? సచ్చిండు కాబట్టి లేవడం కొడుతున్నాడు. సచ్చిండు అని లేవడు కాబట్టి కొట్టాడు. ఇప్పుడు లేచి అమ్మా ఎందుకు కొట్టామంటే చచ్చిపోతాడు. ఇప్పుడు దీన్ని పెట్టాలి పొందాం. దీని పోతాం అదే ఎవరు ఏడిపోయాడు ఏంది ఏంది ఏడిపోయింది? యేసుక్రీస్తు వారు సానుభూతి కోరుకుల ఎరుసలేం వీధిలో ఏమన్నారు చెప్పండి? వయమో నా కోసం వేరే ఆడకే తల్లే. ఇది భాష నీకు అర్థమవుతుంది. నీ కోసం వేడు, నీ పిల్లల కోసం వేడు. నువ్వు పరలోకం పోవాలి, దానికోసం వేడు. నీ కన్న పిల్లల్ని పరలోకం చేర్చాలి, దానికోసం వేడు. ఆ అందుకోసం వేడు అని ఆయన చెబితే లేదు పేపు నీకోసం వేడుతూ లెంటుడేసు
ఎవడ పెట్టిండు మాయరోగం ప్రపంచానికి అంటు వ్యాధిలాగా అయిపోయింది. లెంట్ ఈజ్ ఎక్కువ అంటు, ఇది మారదు ఇంకా మన కోసమే ఆడవాలి. పొలంగా ఉంటున్న నేను నీ మాటలతో దున్నపడుతుంటే ఎంత ఫలించా? 40 బస్తాలు ఫలించానా? 30 ఫలించానా? పాస్ మార్క్ వచ్చిందా? ఇదండి ఆలోచించుకోవాలి. విరిచి ఇచ్చినా కూడా బుద్ధి రాదండి మనకి. అది నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీని చేయండి. ఇలా వినవండి, జ్ఞాపకం చేసుకోవడానికి నెలకు ఒక్కసారి చేసి జ్ఞాపకం వస్తాను వీడికి. కానీ ప్రతిరోజు వెళ్తాను ప్రార్థనలో. మళ్ళా శరీరాన్ని విరిచిన రోజే నన్ను జ్ఞాపకం అన్నాను ఆయన. మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఆదివారము ఒక్కొక్కరిది ఒక్కొక్క 3, సెకండ్ ఆదివారం 3, ఆదివారం 4, ఆదివారం విరుచుకొని అప్పుడు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటుండో. బుధవారం పెడతాడు, గురువారం పెడతాడు, మంగళవారం పెడతాడు, సత్యం రోజు కూడా పెట్టాడు. వారానికి 7 రోజులు పెట్టారు ప్రార్థన. ఎందుకు? యేసుని జ్ఞాపకం చేసుకుంటుంది. మరి రొట్టె ఇరవలేదుగా, రొట్టె ఇరవలేదుగా, రొట్టె వేసిన రోజునే జ్ఞాపకం చేసుకున్నట్టు పిల్ల నా దేవుని పిల్ల. రొట్టె అడిగితే మనం అసలు అంటే జ్ఞాపకం మర్చిపోతాను అంతే. యేసు ప్రభు వారి శరీరం విరవటం వెనకాల ఉన్నటువంటి కష్టాన్ని మర్చిపోయావు. దేవుడు దున్నాడండి, అలగాడిపోయాడండి మహానుభావుడు. కొరడాలతో కొట్టబడుతుంటే దేవుడు కోరుకున్నాడు అక్కడ మరి. దావీదు గారి ద్వారా దేవుడు కోరుకున్నాడు, నువ్వు ఇలా దున్నపడతావు, నువ్వు పలానివి నాయన ఇలా దున్నపడతావు, ఇలా దున్నపడతావు. బలంగా ఉన్నటువంటి భటులు చండ్రకోడతో కొడుతుంటే శరీరం ఇలా లేచిస్తుంటే గసగస గసగసలు ఆడిపోయిందండి యేసు ప్రభు. గసగసలు ఆడిపోయాడు. ఈ దరిద్రుడు ఏం చేస్తాడంటే గుడిపడే రోజున అట్టముక్కలతో కొట్టేస్తా ఉంటాడు. అక్కడ సురికేయడం నవ్వుతున్నా చెట్ట నవ్వుతావా? మోసేది సిరిగేనా? నెత్తి మీద తాట టైర్ పెట్టాలి ఇది మీద, అప్పుడు కానీ రోజు దిగుతాడు. అంటే ఫీలింగ్ ఎంత బాధిస్తుందట. గసగస గసగసలు ఆడిపోతుంటే మేకులు దిగుతుంటే నువ్వు ఆలోచించి ఇప్పుడు రొట్టె తీసుకోవడం అంటే టకటకటకడం తీసుకోవడం పేదం లేదు. ఏం చేస్తావు? ఏ కర్మ ఎవరు తెలియదు. మళ్ళా మేకులు దిగుతుంటే ఎవరి కొరకు దిగుతుంది తెలుసా? ఎందుకు దిగుతుంది? మరి 3 దిచ్చాడు ఇప్పుడు చెప్పు. మీ పేస్త మీరు చెప్తారే వద్దా? మరి లైఫ్ లాంగ్ ఇస్తా ప్రశ్న. నువ్వు మగాడి అయితే సంఘంలో బోధించేవాడు అయితే యేసు ప్రభు వారికి 3 దించాలి. 2 చేతులు 2, 2 కాళ్ళకు 2, 4 అవ్వాలి. మరి 3 దించే ఏమన్నా వాక్యం ఆధారం ఉందా? ఉందా? ఎదవటైనా మాట్లాడకూడదు వాక్యం దగ్గర, తట్టుకుని దమ్మే లేదు నీకు. 3 దించాడు, 4 దించవచ్చు కదా. మరి 4 పెట్టచ్చు కదా, 4 పెట్టచ్చు కదా. ఏమైనా దేవుని పిల్లారు, ప్రణాళిక ప్రణాళిక కనుక ప్రణాళిక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు భూలోకం పరలోకం పాతాల లోకం 3 ఎక్కడుంటో ఆలోచించు. ఒక్కొక్క సుమ చెబుతుంది, ఒక్కొక్క మేకు చెబుతుంది. ఒక మేకు దించినప్పుడు అనుకుంటున్నాడు, ఇది చూసినా నా పిల్లల మనసు మారి భూలోకం ఉంటుంది, వీరు పాతాలలోకానికి వెళ్ళవలసి ఉన్నది. ఒకటి దిగింది, 2 దిగింది. పాతాల లోపలికి వెళ్ళిన తర్వాత నెమ్మది పొందే స్థలమా, వేదన పడే స్థలమా డిసైడ్ చేయవలసిన బాధ్యత ఉన్నది. 2 దిగింది, 2 కలిపి దించాడు. ఎప్పుడు కూడా తండ్రి దగ్గర ఉండవరాదు మరి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో. 3 మేకులకే తెలియదు నీ బతుకు, నువ్వు ఒక పాస్త్రవి, నీది ఒక సంఘం, నువ్వు ఒక వాక్యం. ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు? ఎవరు నేర్పిండరా నీకు? అందుకనే దేవుడు మనసు నేను మాట్లాడుతున్న ప్రతి మాట అనేక మంది పిల్లలు ఈరోజున కర్నూలు ప్రాంతంలో స్ప్రెడ్ అవుతుంది తెలుసా నీకు? కర్నూలు ప్రాంతానికి తాగిపోయింది. ఎక్కడ పడితే అక్కడికి విసిరేస్తున్నాను వాక్యాన్ని. అటు యూట్యూబ్ ద్వారా, ఇటు ఫేస్బుక్ ద్వారా, ఇటు మెసెంజర్ ద్వారా, ఇటు వాట్సాప్ ద్వారా ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్నింటిలో ఈరోజున వాక్యాన్ని వెలజల్లుతున్న ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా. ఎందుకు? టాటలు ఓడాలి, గాయాలు అవ్వాలి, నేనొచ్చి కట్టాలి, నా వాక్యం కట్టాలి, నా తండ్రి ఇచ్చిన వాక్యం కట్టాలి. ఏం నేర్చుకుంటున్నారు? ఎక్కడుంది? ఎంత బాధిస్తుంది తెలుసా? ఒక వాక్యం రాయాలంటే సరిపోయి బతకలు చూస్తున్నాను తెలుసా. ఒక పక్క మైండ్ మెంటల్ డిస్టర్బ్, ఒక పక్క మనసు స్తంభత లేక, ఒక పక్క ఎన్నో కార్యక్రమాలు ముందుండి, ఒక పక్క అన్ని ఇన్ని ఒక్కడిగా మోస్తూ తలపోటు రెండు బాబులు ఇంట్లో మామూలుగా లేవండి బాబు. ఏ ఇంత అవసరం ఏంట్రా? కథలు చెప్తే అందరిలాగా బాగానే ఉంటారు కదా మీరు కూడా. రాబోతున్న రోజుల్లో దేవుని మనసు విస్తృతంలో నా తరపు నుంచి అనేక మంది పిల్లలు కాపర్లుగా వెళ్ళాలి.
మామూలుగా వెళ్ళకూడదు, వాడు మాట్లాడితే అనుకుమారులాగే ఉండాలి అక్కడ పోయినా. అది అలా వెళ్ళాలండి, అందుకే మీకోసం ఎంత కష్టపడుతుందా తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి, దీన్ని చేయండి, దీన్ని చేయండి. చెప్పాను అన్నాడాయన, చెప్పాను అన్నాడాయన. బ్లడ్ ఇస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? శరీరాన్ని ఎత్తి అక్కడ గాలి ఇరిసేసాడండి. ఇప్పుడు వేసుకుంటాం వారు. ఇప్పుడు చూడు, ఆలోచించాడు ఒకసారి, ఇలా బలశాలిగా ఉన్నావు నువ్వు, ఎత్తి ఇలా ఇరు చేసుకోవాలని ఎంత నీకోసం ఎంత చేసారిట సారి. నువ్వు బ్లడ్ ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు చూడండి మీరు. 26 వచ్చినమో 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చే వరకు శరీరం తింటే బలం వస్తుంది, రక్తాన్ని తాగితే దాహం తీరుతుంది. ఇప్పుడు కడుపు నిండింది, దాహం తీరు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అన్నం తిన్నావు, రొట్టెనగా అన్నం, అన్నం తిన్నావు, నీళ్ళు తాగావు, కడుపు నిండింది. ఎమ్మంటే కాలు మీద కాలు వేసుకుని ఇలా పెట్టేసి సిలువ వేసుకునేసినట్టు చేతికి ఎలా పెట్టి లవ్వుతుండేగా. ఎందుకు అడగాలిగా? మరి మామూలు తిన్నావా? కాస్త ఎంత ఉంచుకుంటే బాగుండేది. ఇప్పుడు అది అడగాలి. మరి అడగాలంటే కాలు ఒప్పాలి, చేతులు ఒప్పాలి, లేదంటే ఇంకేమన్నా కాలు లాగాలి, లేకపోతే అడగదు. మరి కడుపు నిండినాక, కడుపు నిండినటువంటి ఈ ఉద్దేశంలో దీని వెనకాల ఎవరున్నారు అని ఆలోచించాలి. కడుపు నిండితే ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. గాయమైతే ఆలోచించాలి, బాధ కలిగితే ఆలోచించాలి. బాధ్యత విస్మరించకూడదు అన్నాడు యేసుప్రభువు. అదే కదండి ఆ మాట. రొట్టెను తిని ఈ పాత్రలో అనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. ఆదివారు ద్రాక్ష రసం రొట్టె తీసుకున్నాక వీటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లగా పిల్లలు పెట్టుకొని ఇదమ్మా యేసుక్రీస్తు వారిని బ్రతుకొని ఏ రోజు డిస్కషన్ చేస్తామా? చేస్తామంటే అసలు మామూలుప్పుడే మాట్లాడదాం, ఇంకా ఆ రోజున మాట్లాడతామా? ఈ ఒక్క 5 నిమిషాలే వింటో వాక్యం అలా వెళ్ళామంటే అది ఎడిపోయిన పంచభూతాలు కలిసిపోయినట్టు అంతే, కలిసిపోయింది కదా అంతే. మనం ఏం మాట్లాడుకుంటాం? ప్రజలు ఏమన్నాడు ఆయన? రెస్ట్ లేకుండా చేస్తున్న ప్రియమైన దేవుని పిల్లల పని తెలుసా మీకు? రెస్ట్ లేకుండా చేస్తున్నాం. ఒక పక్క పిల్లల వర్క్ ఎక్కడ జరుగుతుందో కంపెనీకి రెస్పాండ్ అవ్వాలి, పిల్లలు చూసుకోవాలి, టైం అయితే తెచ్చుకోవాలి, టార్గెట్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి, వాక్యం బేస్ మిస్ అవ్వకుండా మళ్ళీ చూడాలి. ఇందే ఇన్ని చేస్తున్నా ఎన్ని తెలుపుతున్నారు, నాకు చిన్న స్వార్థం ఉంటుంది. చనిపోతే పోవకపోవచ్చు కదా డౌట్ మళ్ళా. ఎందుకు పౌరు గారు అన్నారు కదా, ఇంత వాక్యం చెప్పినాక నేను వస్తున్నాయి. ఎందుకు చెడ్డ తలంపు పోవాలని ఉంటే నాకు కూడా, ఎందుకంటే అది అంటువ్యాధి లాంటిది, క్షయ అంటువ్యాధి, ఎవరు పిలవాల్సిన అవసరం లేదు అని వచ్చేస్తాయి. మరి దానికి యాంటీబయాటిక్ అవసరం బాడీకి, యాంటీబయాటిక్ బలంగా ఉంటే క్షయం వెనక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే దాని మీద వచ్చేస్తుంది. పిలవకపోయినా వచ్చేది అంటువ్యాధి, పిలవదు, పిలవాల్సిన అవసరం లేదు దాన్ని. ఎంత వాక్యం చెప్పినా ఈ 24 అవర్స్ లో తిరిగి మరలా ఎక్కడైనా సరే ఏదైనా జరుగుతుందానని నాకు నేనే ఆత్మ విమర్శన. యాంటీబయాటిక్ బాడీ ఎప్పటికప్పుడే సుమా, ఎప్పటికప్పుడే. ప్రతి నిత్యం నిద్రమైన సిస్టమ్ నిద్ర బాగుంటుంది. ఏ నిద్ర బాగుంటావు, ఏ నిద్ర బాగుంటుంది చెప్పండి? మీ సంఘ కాపరి పాస్టర్ చూడండి ఎలా ఉంటాడు, పందికులంటే ఇంతలా ఉంటుంది బుగ్గ. ఎందుకు? బాగా తింటున్నాడు, అమ్మగారు బాగా ఎంచిపెట్టింది, దానికి అలవాటు రోగం. ఇంట్లో ఏం బాగుంటుంది? ఇంకా మనడేరా, మరి మనసు గుర్తు తిరిగింది, శాపం చికెన్ మటన్ 1 or 2 or 3 రకాలు. కడుపు ఏమో జాండం, తినేమో ఇన్ని రకాలు, ఏడెక్కిందిరా ఇడికి. వాటర్ నీళ్ళు తాగమంటే గుడ కుక్కేస్తాం, కళ్ళు తాగమంటే 12 రోజులు దీంతో ఎలా ఎక్కిందంటారు. సాగు ధరకు వచ్చినవాడు ఇలాగే ప్రవర్తిస్తాడు, ఆరోగ్యాన్ని కోరుకునేవాడు ఇలా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఆ బ్లడ్లో ఉన్న విధానం మనిషికి అర్థం కాల, ఆ రక్తాన్ని కాల్చిన విధానం మనిషికి అర్థం కాల. అర్థం కాలేదు కనుకనే దించేశాడు లోపలికి, కడుపుకే దాస్తుంది, కడుపుకే దాస్తుంది. అది ఆదివారం వస్తుందంటే అవాయిలో చూస్తూ ఉన్న మొక్కలు ఎదుర్కొంటాడు, ఎక్కడెక్కడ చూసుకుంటాడు, అట్ట ఎక్కడ కొట్టే. మనకేం అర్థమైంది? మా మాస్టర్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? నన్ను వీరు ఎన్నిసార్లు చెప్పానో మీకు అర్థం కావట్లా, చెప్పడం కూడా ఆడుండి నన్ను పిలవండి, కొన్ని మనం వెళ్దాం కారేసుకొని, ఆడుంటే అక్కడికి వెళ్దాం. అయ్యా మా నీతో పాటు ఒకడు ఉన్నాడు కొట్టేసుకున్నాం, మా దేవుడి తరపు బాధ
వితర్కవాదం నేను చేస్తా, మరి వితర్కం నువ్వు చెయ్యి. సభట ఒక్క రాళ్ళ ఎక్కడ మాట్లాడకూడదు, మండుద్ది నాకు. ఇంత వాక్యాన్ని పంపిస్తుంటే నువ్వు మండాలి. దేవుడి కొరకు నిలబడి నువ్వు వాక్యం చెబితే లోపల ఉండేటువంటి అనేక రోగాలు మారి మసైపోవాలి. ఒక ఇంజక్షన్ చెబుతున్నారు, శరీరంలోకి లోతుగా దిగుతుంది. డాక్టర్ కోర్చుకోమ్మా అంటాడు. ఓ దొరమార్గుడు సచ్చినవాడు, ఆయన తట్టబడుచున్నాడు, నీకు కనగలవు లేదా? నువ్వు ఫోన్ నువ్వు తగలకుండా మెట్లు చెప్తావా ఏంటి? వాడు పీగుతాడు అంతే, పడిపించుకోడు పడిపించుకోవాలి అంతే. ఎందుకు? లోపల దిగే ఔషధం నీ సేఫ్టీ కొరకు. తర్వాత గుర్తు మర్చిపోతాడు నిన్ను. తర్వాత అంటే డాక్టర్ గారు నిజంగా మీరు చేసి ఇంజక్షన్ అయ్యా తెరవ పడగలనా తగ్గిపోయిందయ్యా. ఏం చేశాడు ఏం చేశాడు? నువ్వు గాయపడ్డావు, అయినా సరే నీ గాయాన్ని మార్పా. దేవుడు పరమవైద్యుడిగా, మరి ఎందుకు అర్థం కావట్లే మనకి? ఎందుకు అర్థం కావట్లే? ఎందుకు అర్థం కావట్లేదంటే వాక్యం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ మనం చూపించాం. ఎందుకంటే మనకి టైంలో చర్చినాడు వాడు. అది అందుకని అపవాది గుర్తెరిగిందా, గుర్తెరిగి ఆ ఇడికి టైంలో పని అయిద్దా. అయితే ఆ టైంలో పెట్టేద్దాం, టైమింగ్స్ చేంజ్ లేదన్నమాట. ఏదైనా చెప్తా మీకు ఏమంటారు. రెండవ కొరింథీ 11:14 ఏమన్నాడు? టైమింగ్ చేంజ్ చేశారు, ఇది ఆశ్చర్యం కాదు. అంతగా ఆశ్చర్యపోమాకండి. నీకు అనుకూలంగా వచ్చేసాడు. అనుకూలమైన బోధకులు తమ మరొక పోగు చేసుకుందరు. కల్పనాగతుల వైపు తిరిగేవాడు అనుకూలమైన బోధ చేస్తాడు. ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ చేస్తాడు, 6 గంటలకు పెడతాడు. ఎందుకు? 9 గంటలకు మళ్ళీ డ్యూటీ పోవాలిగా. ఒకరోజు దేవుడు కొరకు కేటాయించిన నువ్వు కలకాలం పరలోకంలో ఉంటానంటే ఎవరిస్తారండి నీకు? ఎవరిస్తారు చెప్పండి? ఒక్కరోజు పరిపూర్ణంగా దేవుడికి ఇవ్వలేని మన మనస్సాక్షికి తరతరాలు నివాస స్థలంగా ఉండే పరలోకాన్ని దేవుడు ఇస్తాడా? ఎంత ఆశ అండి మనిషికి, ఎంత ఆశ అండి. ఇస్తాడా అండి? ఇవ్వడరా? కనుక 6 గంటలకు వెళ్ళాలా, 9 గంటలకు వచ్చేయాలా, మన డ్యూటీకి వెళ్ళిపోవాలి. అసలుకి ఆ రోజు ఆదివారం అని వాడి గుర్తుండదు, వాడే అంటాడు ఈరోజు ఆదివారం. ముద్రపడ్డా నేను పేరుకి వెళ్ళొచ్చా అంటే అర్థమేంటి? టైం కాస్త పాయే అది చెప్తున్నాడు అక్కడ. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే తానే వెలుగు దూత అంటే అయ్యగారు. మిమ్మల్ని రేపే అయ్యగారు కాదు, మిమ్మల్ని ఏ గారికి అయ్యగారు. ఒక్క నూతనం. ఎందుకు టామీ అని పేరు పెడతాడు? అనగా వచ్చేసి దగ్గరికి ఇప్పుడు తోక ఉడుతా ఉంటుంది. ఇప్పుడు దాన్ని దువ్వాలి. అప్పుడు ఏం చెప్తా చేసింది అది? అదే సరమ్మ తెచ్చింది. మాసు మొక్కేస్తాడు విశ్వాసం అనుకుంటుంది. కాదు దేవుడు, దేవుడు అది స్వార్థవాద. టామీ కాదు నువ్వు, దేవుడు బిడ్డవాడరా. ఒక్క వాడి ఏమన్నా కుక్కవాడిని మనం, కుక్కవాడిని మనం, మనుషులు వాడరా, మనుషులు కదా. అది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకుంటున్నాడు. కనుక వాని పరిచారకులు అంటే వాడి తరపున వాక్యాన్ని మీ మధ్య చెప్పడం కొరకు నిర్ణయింపబడిన వారు. వాడికి వాక్యం రాకపోతే సాయంత్రకాలం అభిషేకిస్తాడు. అనుకుంటాం అయిగారిపోతాడు, సరిత అయిగారిపోతాడరా, అయిపోతారా స్వామిలో అయిగారైపోతారా? అయినా రేపటి నువ్వు మంచి మాట చెప్తాడు రాస్తాన్ని. ఏంటంటే గాజా ప్రాంతం ఒక ఉంది ఎరుసలేముకి, దానికి చాలా దూరం. అక్కడ నుండి సొలోమోను మహారాజు కట్టిన దేవాలయానికి 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ మనిషి వస్తున్నాడు. ఎవరు తెసా? నీకులాగే 0.5 అనమాట, నపుంసకుడు. అతను అంటున్నాడు, అప్పటికే బొచ్చు కత్తిరించి వాడు ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నది అని చదువుతున్నాడు. విశాఖ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి ఆలోచించాడు, ఇంట్రెస్ట్గా చదువుతున్నాడు సుమార్, నువ్వు వెళ్ళి నేర్పు అనడండి. సభ్యుడికి అర్థం కాదా? సభ్యుతో అర్థమైందా? అర్థమైందా? అలాంటప్పుడు మీ పిల్లలు ఇంట్లో పెట్టుకొని పాలతో పుస్తకాలు ఇప్పించి చదువుకు కొరక అని చెప్పి ఫీజు తగ్గింది, శ్రమ తగ్గింది అని తగ్గింది. మరి ఎందుకు పంపిస్తున్నాం మనం బయటికి? అక్కడ ఎక్స్పర్ట్ ఉన్నాడు కనుక, వాడు చదివాడు కనుక, ఆ చదువు నిష్ణాతుడు కనుక నీ కొడుకు భవిష్యత్తు బాగుంటుంది కనుక. ఒక కుటుంబంలో వ్యక్తిగా మనకు తెలియలేకపోయింది. గాజా ప్రాంతం వెళ్తుంటే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు పరిశుద్ధాత్మ
ప్రేమను కలిగించిన పిలుపు వచ్చాడు. ఆపునైనా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. అయ్యా బైబిల్ చదువుతున్నా అన్నాడు. ఏం చదువుతున్నా? విషయాగ్రంథమయ్యా. ఏముంది అక్కడ? వచ్చు కత్తిరించి వాడు ఎదుట పెద్దపిల్ల మౌనంగా ఉన్నది. అది ఎవరి కొరకు? నా కొరక, నా కొరక. అప్పుడు పిలుపు చెప్పినటువంటి ఆ ఉపదేశ సారాంశం విని వెంటనే ఆడ నీళ్ళున్నాయా లేవా ఏం ఆలోచించలేదండి. నాకు బాప్తిస్మ ప్లీజ్. ఎందుకడిగారు చెప్పండి? చదువుతున్నానండి. పద్యాలకి పరలోక ప్రవేశం లేదు, నపంసుకుడుకు లేదు. ఎవరుకుంటుంది? ఎవరుకుంటుంది? అవుతుంది కాదు, లేదండి. కనుక ఇప్పుడు నాకు కావాలి. మరి నా పుట్టుకలో లోపంతో నేను లోకానికి వచ్చాను. దీని ఉద్దేశం ఏంటో నాకు తెలియాలి కనుక, తెలిసింది కనుక ఇప్పుడు నాకు కావాలి అన్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు ప్రకటన చెప్పిన మాట, మీకంటే ముందుగా నపుంసకులను వ్యభిచారులను పరలోక రాజ్యం వెళ్తాను. వెళ్ళాడండి, వెళ్ళాడండి. ఎందుకు? నేర్చుకున్నాడండి. పిలుపు పాదాల దగ్గర దాని భావం ఏంటని నేర్చుకున్నాడు. భావం చెప్పకపోతే ఏమర్థమైతే ఎవడో ఎగిరి ముక్కలు రాసేట్టు సరిగేస్తానా? 66 పుస్తకాలు ఏది అడుగుతూ అడుగు ఎదురొచ్చి వాక్యం సచ్చిపోయినంతగా అడిగిస్తా. ప్రపంచం అండి ఈ రోజున మనం చూస్తుంటే మన దేవుడు అడుగు మనం పడుతుంది. నేను ఎక్కడో పల్లెటూరులో పుడితే ప్రపంచ దేశాలకు పరిచయం అవుతున్నానంటే వాక్యం కొండ మీద ఉండి పట్టణము మరుగే ఉండనే అడుగు. మరి మీరు రావద్దా? మీరు సమటబోధ నేర్చుకుంటారా? మీరు సమాసం కలుగుతారా? మీరు పరిగణలో రోషం లేకుండా దొరుకుతారా? సమయం వచ్చినప్పుడు త్వర చరిస్తే పబ్లిక్ కదిలిపోవాలి. ఏది పోర్స్? పెళ్ళ కారు చూపించడం కాదు, దమ్ముంటే నా కారు చూపించాలి వచ్చి వాక్యంలో. ఏది అసలు మనకి? స్వార్థ కొరకు వాడుకోవటమా? స్వార్థ కొరకు మాట్లాడటమా? ప్రపంచ దేశంలో ఎన్ని సంఘాలు దుస్థితి. ఆయన మరణం విలువ ఎవరికి తెలుసండి? మరణంతో ఏకంగా వాళ్ళని ఆ సావుని పదంగా ఇస్తే, ఈ జననాన్ని గిఫ్ట్గా ఇస్తే, ఆ మరణం విలువ తెలియక, ఈ జనం విలువ తెలియక జనన మరణాల మధ్య కొద్ది జీవితం ఖాళీ. దీన్ని నీ ఇష్టం వచ్చిన ఆలోచనకి తాకట్టు పెడతావా? నీ ఇష్టం వచ్చిన ఆలోచన అమ్మేసుకుంటావా? అమ్మేసుకుంటావు. సినిమాకి అయితే సినిమాకి వెళ్ళరా, ఇవ్వద్దండు. ఇవ్వద్దండి. ఇక్కడ సినిమా పేరు ప్రార్థన పడలేదండి. స్వామి ఎదురు మనసు పెట్టు, ఎదురు మనసు ఒక పని చేయి. ఏ పని చేసినప్పుడు ఆ పని చేయి, రెండు మూడు చేయకు. ప్రేమరా దేవుడు అంటే కలుషితమైపోవట్లే వాక్యం. దేవుణ్ణి దేవుడు అన్నమాట. నేను పరవశం అవుతా, మీ కొరకు లొంగిపోతా, వశీకరణ అవుతానండి. దేవుడు రే నీ కొరకు నేను వశీకరణ అవుతానరా. వశీకరణ అంటే లొంగిపోతా, నీలో ఏకమైపోతారా, నా మాటలు బయట కొట్టుకోరా, కొట్టుకోరా. మానవ బ్రతుకే దరిద్ర బ్రతుకు, నీచ నికృష్ట బ్రతుకు. ఇలాంటి బ్రతుకులు ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త. అది లేకుండా పోతే ఎలా ప్రేమ దేవుడుతుందా? దున్నబడద్దా? గాయం చేయొద్దా? గాయం కట్టొద్దా? ఒక వైద్యుడిగా మీ ముందు నిలబడొద్దా? పరమ తండ్రి బాధ బావేదని తెలియద్దా? తెలియాలండి. తెలియకపోతే ఎలా? జట్లు వేసింది అనుకో, ఏం లేదు వచ్చు అని చెప్పాలంటే ముందు నేను ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, జట్టు నీకు వచ్చి ఉండాలి. లేకపోతే నీకు ఏం తెలుసు రా బాబు దాని గురించి, నా అనుభవిస్తే నాకు తెలుసు, అనుభవించి ఉంటే నిజమే ఇలా ఉంటుంది కదా అన్న తెలిసి ఉండాలి. ఈ శరీరాన్ని ఈ రక్తం నిజంగా వేసుది అనుకో నువ్వు ప్రతి వారం తాగుతుంటే వచ్చు వరకు మరణాన్ని ప్రచురపరుస్తావు. మరణాన్ని ప్రచురపరుతున్నావు, మన మరణానికి ఎలా వాడో మనకు మనమే ప్రచురపరుచుకుంటున్నాం. ఎందుకు? తలంపుల ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా, ప్రతి దాని ద్వారా మనం ఏ స్టెప్స్ వేసుకుంటున్నాం, ఎవరు ఏట్లే మనకి మనం వేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు రొట్టె ఏమైపోయింది, ద్రాక్షరసం ఏమైపోయింది, యేసు ఉద్దేశం ఏమైపోయింది, ఆ మరణ ప్రభావం ఏమైపోయింది, జనం ఉద్దేశంలో ఉన్నటువంటి భావం ఏమైపోతుంది ఆలోచించకపోయి నా దేవుడు అంతరాన్ని కాదు కానీ బాధలరా పోతే ఏమైపోతారు? యోధా తప్పిపోతుంది తెలిసినా దగ్గర పెట్టినాడు యేసుప్రభు. చిత్త చివరి సారైనా మార్చుకుంటాడేమోనని, కానీ వాడు మార్చుకోరు. తప్పు జరిగిపోయింది, వెనకాల వచ్చి క్షమాపణ చెప్పి దేవుడి దృష్టి ఎంత గొప్పగా ఉంటే బాగుంది కండి, అది కోరుకోలేదు యేసుప్రభు. కానీ రాలేకపోయాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. వస్తే దొరికేది పరలోకం, రాలేకపోయాడు ఇగో
ఇగో వద్ద వచ్చింది. ఇగో వద్దొస్తే పోతావు కప్పండి. నాది కాదు పిల్లల దేవుడి పిల్లరా, మనస్సాక్షిగా చెప్తున్నా ఇది నా దేవుడు రాయించిన మాట. లాస్ట్ ఫ్రెండ్స్ ఒకటో కొరత్తి 10వ అధ్యాయము 16-17 ఎంతో బాధపడి ఎంతో వేదన పడి మీ కొరకు అందిస్తున్న కన్నీటి వెదండి ఈ అంశం. మనము దీవించు ఆశీర్వదించి ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకోటే కదా. ఆశ్రీ ఆశీన వచ్చినప్పుడు పాత్రలోనిది త్రాగటం క్రీస్తు రక్తంలో పాలు భావిస్తున్నాం. క్రీస్తు రక్తంలో పాలు భావిస్తున్నాం, ఆ రక్తాన్ని తీసుకుంటున్నాం, పాలు భావిస్తున్నాం అయ్యేవాడి. యేసుక్రీస్తులకు పాలు భావిస్తున్నాం. పాలు భావిస్తున్నాం అంటే పాలి భాగస్తు బయటలు కాదండి, పాలి భాగస్తులను ఎవరు అంటాం చెప్పండి? అయిన వారిని అంటారండి. క్రీస్తు రక్తంలో ఏకమవుతున్న మనం అయిన వారికి మన దేవుడి పిల్ల పుచ్చుకోవడం చెప్పలే కదా. మనము విరుచరొట్టే తినుట క్రీస్తు శరీరములు పాలు పుచ్చుకుంటే కదా. విరుచరొట్టె తింటున్నాం అంటే క్రీస్తు శరీరములు పాలు భాగస్తులు అవుతున్నాం, పాలు పుచ్చుకుంటున్నాం, రొట్టె తింటున్నాం, ద్రాక్ష రసం తింటున్నాం. వారం వారం పాలు భాగస్తుగా ఉన్నామా ప్రియమైన దేవుడి పిల్లారా? ఉన్నామా అండి? పాలు భాగస్తుగా ఉన్నామా? పాలు భాగస్తులమే కదా అంటున్నాడు ఆయన. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమే ఉన్నామండి. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగాము, ఎక్కడెక్కడ తిరిగి వచ్చామో సత్య వాక్యలో తెలుసుకున్నాం. ఒక్కటిగా ఉండాలండి, ఎందుకంటే క్షీణిస్తుంది ప్రియ దేవుడు. అది ఎక్కడి నుంచో మొదలు పెట్టదు తెలుసా, అది ఎక్కడి నుంచో మొదలు పెట్టదు. దానికి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది అనుకూలం ఉంటే అంతే, ఎక్కడ అనుకూలం ఉన్నది అక్కడి నుంచే ప్రారంభం చేస్తుంది. మరి అక్కడి నుంచే ప్రారంభం అవుతున్నప్పుడు ఈ రొట్టెలో బాల్య వ్యవస్థగా ఉంటూ ఒకటిగా ఉంటున్నాం మనము. ఒక తలంపుగా ఎందుకు లేకుండా పోతున్నాం ప్రియ దేవుడు? తలంపుగా లేవంటే ఒక తలంపులో లేవంటే తలవంపులు దేవుడికి తెస్తున్నట్టుగా లెక్క తక్కే కదా. మరి కనుక ఏం చేశాడండి ఆ మహానుభావుడు? మరణాన్ని మనకి ఇచ్చినా ఎందుకు తీసుకోలేదు? జననాన్ని ఇచ్చినా ఎందుకు నేను అర్థం చేసుకోవట్లేదు? జనన మరణాల కాలం జస్ట్ ఎ స్మాల్ బ్రేక్ అంటాడు అంతే. అంటే సినిమా ఇంట్రెస్ట్ చూస్తుంటాం, జస్ట్ ఎ స్మాల్ బ్రేక్ ఎందుకు కంటిన్యూ కొత్త బాగుండదు. స్మాల్ బ్రేక్ అన్నాడు అంటే అర్థమైంది, నువ్వు ఆలోచించాలి, మళ్ళా నువ్వు అక్కడి నుంచి రావాలి. నీకు ఎలా ఇవ్వాలి తెలిసేట లేదు కాబట్టి వాడే రిమైండింగ్ పేరుతో మళ్ళీ పోగొట్టడానికి వెళ్తాడు. ఎందుకంటే నీకు అక్కడ నాల్చి లేదు కాబట్టి తెలుసు, ఎడిటింగ్ మాస్టర్ తెలుసు అని కూడా మళ్ళీ వాడు అక్కడ కూడా వెళ్తాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రివైండ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది పోతే ఇంతకుముందు ఏం జరిగింది ఆ తాడు కూడా మనకు ఉండదు. ఒక సినిమా చెబుతుంది రా నీ బతుకు విలువ, అది జీవితం కాదు, ఇది జీవితం. ఎంత గ్యాప్ వచ్చినా ఎంత బ్రేక్ వచ్చినా గజనీగా లాగా మైండ్ పోతారు మనం. అందుకే ఎప్పుడు పురుగొలుపుతూ ఉంటాం, రోషం కలిగే మాటలు, బాధ కలిగే మాటలు ఎందుకు మాట్లాడతాం తెలుసా? ఏ విధము చేతనైన నా సహోదరుల రోషము పుట్టించి దేవుని సన్నిధికి చేర్చాలి. ఏ విధంగా సంబంధిస్తే రోషం పుట్టించాలి, దేవుని సన్నిధి చేర్చాలి. లేకపోతే వాక్యం వేస్తాన వాక్యం పైపచ్చి మనం అంటాం దహించు. మరి దహించు అడిగినప్పుడు దగ్గరకు వస్తే మండదా, కాదా, బొబ్బరాదా, సీత కదా, గాలి వెళ్తే మంట పుట్టదా? మరి దహించే ఎలా అన్నా దహించే మాటలో ఏసీలు మాత్రం చల్లగా ఉంటుంది. ఎలా ఉందంటావు దహించే టచ్ అయితే బొబ్బ, అది చిక్కితే గాయం, చల్లగాలి తగిలినా మంట పుడుతుందా? కనుక దేవుడి మాట ఏ యాంగిల్లో వచ్చినా మంట పుట్టాలి మనకి. మంట పుట్టకపోతే తినే తిండిలో కారం తక్కువైతే రోషం పోద్ది. సప్పకుడు ఎవరు తింటాడు చెప్పండి, మీరు ఎవరు తింటాడు? సప్పకుడు ఎవరు తింటాడు? అన్ని గోరుగోలు తింటాడు. ఆ ఇది కూడా దండబెట్టదు బాబు తెలియదు, ఎందుకు ఉప్పు లేదా కారం లేదా తాలింపు లేదా గట్టి తిన్నట్టే ఉంటుంది టేస్ట్. నాలుగు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ రుచి రమైనటువంటి ఆ యొక్క కణాలని ఎందుకు పెట్టాడు దేవుడు? టేస్ట్ చూడరా నీ కొరకేరా అంటే మాయరోగాలన్నీ మనసులో పెట్టేసుకొని శరీరాన్ని తెచ్చేసుకొని మైండ్కి ఎక్కించుకొని మొత్తం కిందకి పోయాక పాడైపోయి రుచే తెలియకుండా ఉంటే
దేవుడు దయాళ నిన్ను రుచుడాన పదానికి అర్థం ఏం చేస్తావు? ఆ టేస్ట్ తెలియదు, ఈ టేస్ట్ కూడా కాపాడుకోవటం రాలా, ఆత్మని కాపాడుకోవటం రాలా, వాక్యాన్ని చేరుస్తూ రాలా. కనుక ఎప్పటికీ రాలా రాలనుకుంటున్నావు, పోకూడదు. నువ్వు పోయావంటే ఇవన్నీ ఎదురైతే ఎదురైనా కాబట్టి నువ్వు నమ్మ కాబట్టి తీసుకోమందులే. ఎందుకంటే ఆ 16వ అధ్యాయం చెప్పిన లోక సువార్త ధనవంతుడు ఉండేను అని ఒకసారి చెప్తామన్నా సరే. మళ్ళీ వారంలో పాటు ప్రశ్నిస్తాం, ముగించే ముందు మళ్ళీ ప్రశ్నించి ముగిస్తాం. ఎందుకంటే మనకి హేతు వరకు ప్రతి దానికి సాత్వికంతో సమాధానం చెప్పలేని వాడు క్రైస్తవుడు. కనుక ధనవంతుడికి అబ్రహాము తండ్రి అని ఎలా తెలిసింది? రేపు ఆదివారం కాదు, వచ్చే ఆదివారం చెప్తుంది. అంటే 8 రోజులు టైం ఉంది, మ్యాక్సిమం 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో ఎవడైనా సరే నేను చెప్పగలను అంటే మీరు చెప్పచ్చు. కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను ఫేస్బుక్లో పెట్టినా ఫోన్ చేసుకొని చెప్పచ్చు. ధనవంతుడికి అబ్రహాము తండ్రి అని ఎలా తెలిసింది? ఎందుకంటున్నామంటే తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా బతుకున్నప్పుడు సోకు తీసుకుని తిరిగా వాక్యాలు చెబుతుంటే, చచ్చిపోయినాక తండ్రివైన అబ్రహామా ఎలా తెలిసింది? స్మాల్ బ్రేక్. ఓకే, కనుక ఇంటి వచ్చేద్దాం ఇప్పుడు. కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్క శరీరంగా ఉన్నప్పుడు చేయి పని చేయి చేయాలి, కాలు పని కాలు చేయాలి, కన్ను పని కన్ను చేయాలి, అన్ని అవయవాలే అని చెప్పేసి మొత్తం చేస్తా ఉంటే కుదరదు. కనుకనే పాంప్లెట్లు పనిచే సిస్టమ్ పాంప్లెట్లు పంచాలి, వాక్యం చెప్పే సిస్టంలో వాక్యం చెప్పాలి, ప్రతిదీ నేర్చుకునే విధానంలో ఉన్నప్పుడు నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా ఇలా అప్డేట్ చేసుకుంటూ వాక్యం పక్కన వెంబడిస్తూ నడిస్తే అన్ని ఒకరోజు ఏకమైంది. దాన్ని బుక్ అంటాం, అది బుక్ అంటే డైరీ. క్లోజ్ అయ్యే సమయానికి అన్ని ఏకమవుతాయి. అప్పుడు మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినా ఏ ప్రశ్న వచ్చినా ఒక మొక్కలో అలా చెప్పకుండా మాంసం మొక్కలు అలా గురుకు మింగేస్తావా, గబగబా వేసి పీస్ పీస్ చేసి టేస్ట్ ఆస్వాదించి మింగేస్తావా, మాంసం బాగా వండుకొని ఆదివారం పూట అలా ఫ్రై చేసుకుని ముందు పెట్టుకొని బాగాను అలా తింటామండి, మంచిగా మొక్కేసుకొని దవళ్ళ ముసేవి నవిలి వాళ్ళతో ఫస్ట్ పీకి తుంతకాలు రథలెక్కలు చలవరకాలు అక్కడ చలవరకాలు పలవరకాలు మళ్ళా ఈ 4 పని చేయాలి. మొక్క టేస్ట్ తెలియాలంటే తెలిపేదే చేయాలి. అంతేకాని గొంతులేగా పోయే చెప్పేసి కరెక్ట్ గొంతులు మింగేసి అనుకో, అజీర్తి చేసింది. ఆ తర్వాత నువ్వు ఏ పని చేయాలి? ఒక మొక్క చెబుతుంది నన్ను బాగా నవ్వులేదు, ఒక వాక్యం మొక్క చెబుతుంది దాని నుంచి వచ్చే పోటు బాగా దిగుద్ది. కనుక జాగ్రత్తగా మనం ఆస్వాదించుకుంటూ ఆలోచించుకుంటూ ముందుకెళ్తే ఏకం చేసిన మరణములో ఉద్దేశవర్గం వద్ది, ఏకం కాని ఈ చరణములు పరమార్థం బోధపడుతుంది. ఈ రెండు తెలియకుండా పోతే అంతే, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు పెరిగాడో తెలియదు, రోడ్లు ఏమంటే మాత్రం కొట్లాడో మాత్రం అంటే అన్ని పుట్టాడు అని అన్ను పుట్టాడా? బైబిల్ చదివారా అని చెప్పాలి. మరి చెప్పేవాళ్ళు నాకు తయారయ్యాడు, కనీసం మనమని చెప్పకపోతే ఎలా? అలా అలాంటి వాళ్ళని కాలుపుతున్నా దేవుడు, మన మనకు దేవుడ దేవుడా, మనకు దేవుడు మాంచి ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవాలి, వాక్యత ముడిపెట్టుకోవాలి, ముందుకు సాగాలి. లేకపోతే మరణం, చరణం, మధ్య జీవితం, కరణం సాధించుకోవాలి. పరిశుద్ధుడా ప్రేమ దేవా, మీ నామానికి వందనం.